ख्वाहिश करते हैं कि उन तमाम शहदा को जिन्होंने तेलंगाना की आज़ादी में अपनी जानें गंवाई हैं उनके लिए दो मिनट का मौन व्रत रखा जाए। భారత స్వతంత్ర సమర యోధులకు, తెలంగాణ సాయుధ పోరాట స్వతంత్ర యోధులకు, జోహార్ భారత స్వతంత్ర సమర యోధులకు, తెలంగాణ సాయుధ పోరాట సమర యోధులకు జై తెలంగాణ, జై తెలంగాణ। అందరికీ నమస్కారం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో జనరల్ బాడీ సమావేశానికి విచ్చేసిన ఎక్స్ అఫీషియో మెంబర్లకు, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతి శ్రీలత శోభన్ రెడ్డి గారికి, కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ గారికి, హెచ్ఓడి అధికారులకు, నాతోటి కౌన్సిల్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర్యం సాధించి 74 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నిర్ణయం మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు దేశంలో ఎక్కడా లేని విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుపుకుని విజయవంతంగా ముగిసింది. ఆగస్టు 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు రోజుకొక ప్రత్యేక కార్యక్రమాలను రూపకల్పన చేసి సీఎంతో పాటు ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేశారు. స్వాతంత్ర్యం సమర్పార్జనకు పోరాడి అసువులు బాసిన అమరవీరులను గుర్తు చేసుకుంటూ భావితరాల వారికి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ వజ్రోత్సవ కార్యక్రమాలు జరిగాయి. జాతీయ పతాకం ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు రాష్ట్రంలో కోటి మంది ఒకే సమయంలో జాతీయ గీతాలపన, రక్తదాన శిబిరాలు, ఫ్రీడమ్ ర్యాలీస్, ఫ్రీడమ్ వాక్స్, ఫ్రీడమ్ కప్ స్పోర్ట్స్ టోర్నమెంట్స్, దేశ సాంస్కృతి సాంప్రదాయాలతో తెలంగాణ జాతి మొత్తం వజ్రోత్సవాల్లో పాల్గొనడం విశేషం. కవులు కళాకారులతో కవి సమ్మేళనం, సాంప్రదాయ ముగ్గుల పోటీలు, విద్యార్థులకు గాంధీ సినిమా ఉచితంగా తిలకించడంతో పాటుగా ఈ వజ్రోత్సవ స్ఫూర్తికి పేదలకు 58 సంవత్సరాలకే ఆసరా పెన్షన్లు, డయాలసిస్ పెన్షన్లు అందచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల పాటు నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలు అంతర్జాతీయంగా ప్రాముఖ్యతను చాటినట్లు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగర వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గణేష్ ఉత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 400,000 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు మండపాల వద్ద ప్రత్యేకంగా శానిటేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. నిమజ్జనాల కోసం ప్రత్యేకంగా కోలనలను ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. గణేష్ ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో సాఫీగా నిర్వహించినందుకు ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు, అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాచరిక వ్యవస్థ నుండి తెలంగాణ సమాజం
ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చి 74 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 15 తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తూ ఈ నెల 16, 17, 18 మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను మనమంతా ఘనంగా నిర్వహించుకున్నాం. యంగ్ అండ్ డైనమిక్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కె తారక రామారావు గారు గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి విశ్వనగరంగా సుస్థిర అభివృద్ధికి మిషన్ మోడ్ పెట్టేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నగరంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు పటిష్టమైన రోడ్లు, ఫ్లైఓవర్స్, అండర్పాస్లు సిగ్నల్ ఫ్రీ సిటీగా ప్రసిద్ధి చెందాలనే సంకల్పంతో ప్రత్యేకంగా ఎస్ఆర్డీపీ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం వలన దాని ఫలితాలు మనకు అందుతున్నాయి. ఎస్ఆర్డీపీ ద్వారా ఒకే ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా జీహెచ్ఎంసీ నలువైపులా అట్టి ఫలితాలు పొందాలని ఆశయంతో చేపట్టిన ఈ పథకం దోహదపడింది. నిధులకు డోకా లేకుండా ఎస్ఆర్డీపీ ద్వారా మొత్తం 47 పనులతో 31 పనులు అందుబాటులోకి రావడం జరిగింది. తద్వారా ట్రాఫిక్ సమస్య చాలా మేరకు తీరిందని గర్వంగా తెలియజేస్తున్నాను. రోజు రోజుకు విస్తరిస్తున్న నగరంలో ఇంకా పలుచోట్ల ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి రెండు దశలో చేపట్టేందుకు ప్రతిపాదించినది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీటి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ పరిధిలో 37 పనులను చేపట్టి అట్టి పనులు వివిధ అభివృద్ధి దశలో ఉండగా మరికొన్ని పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రజలకు మెరుగైన కనీస వసతులు కల్పించడంలో రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎప్పటికీ ముందుంటుందని తెలిసిన విషయమే. ప్రజా సమస్యలు ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అవసరమైన చోట కమ్యూనిటీ హాల్స్, మోడల్ వైకుంఠధామాలు, ఫుటోవర్ బ్రిడ్జెస్, మోడల్ మార్కెట్స్, రోడ్డు కార్యక్రమాలు చేపట్టారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు 104 కారిడార్లో మిస్సింగ్ ప్రాజెక్ట్ ఇంప్రూవ్మెంట్ బ్రిడ్జెస్, కల్వర్ట్లు నిర్మాణానికి హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపట్టేందుకు 241 కోట్లను మంజూరు చేసినందుకు, అంతేకాకుండా తక్షణమే 50 పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్న గౌరవ మంత్రి కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనమంతా మన వార్డులలో అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులతో కలిసి పనిచేస్తున్నా ఇక్కడ 3 నెలలకు ఒకసారి కౌన్సిల్ మీటింగ్కు విశ్వమంతా చూస్తున్న హైదరాబాద్ నగర ఖ్యాతిని పెంపొందించేందుకు కలిసికట్టుగా సభా సమయాన్ని ఉపయోగించుకుందాం. అందరం కలిసి ఒక మంచి సభలో పాల్గొన్నామని కార్యాచరణలో ముందుకు వెళదాం. అందరికీ రాబోయే మన రాష్ట్ర పండుగ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు క్వశ్చన్ అవర్స్ స్టార్ట్ చేసుకుందాం. అది క్లియర్గా లేవు. సమావేశాలను నిర్వహించుకోవడానికి మనకు అనేది ఒక చట్టం కల్పిస్తూ ఒక యాక్ట్ బుక్ ఉంది మేడం. దాన్ని ఏమాత్రం కూడా మనం యాక్ట్లో ఇంప్లిమెంట్ చేసుకోకుండా పోతా ఉన్నాం మేడం. ఎందుకంటే మనకు అందరూ కూడా మనకు గతంలో 1956లోనే దాని యాక్ట్ తయారు చేయడం జరిగింది. దాని ప్రకారంగా మనం చూసినట్లయితే ప్రతి కౌన్సిల్ సమావేశాన్ని కూడా ఒక 3 నెలల లోపల పెట్టుకోవాలని మనకు సెక్షన్ 88C ప్రకారంగా చెప్తా ఉంది మేడం. కానీ గతంలో కూడా మనం చూసాం, మన బడ్జెట్ సమావేశాన్ని కూడా మనం చాలా డిలే చేసాం. ఎప్పుడైతే 10th February పెట్టుకునే సమావేశాన్ని మనం ఎప్పుడో 1 April పెట్టుకోవడం జరిగింది. కానీ ఇట్లా సమావేశాలు నగరంలో అనేక సమస్యలు ఉన్నప్పుడు మనము ఈ కౌన్సిల్ సమావేశం ద్వారానే మనం నిర్వహించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మనము
మీరు ఇట్లా హౌస్ది ఇట్లా నేను అందుకే ఇప్పుడే ఐ థింక్ నా మీ నేను చదివింది మీకు అండర్స్టాండ్ అవుతే యూ విల్ బీ సిట్టింగ్ క్వయట్లీ ఎందుకంటే మనం సమావేశం జరుపుకోవాలి ఒక మంచి సభ ఎందుకంటే డిస్క మనకి ఇప్పుడు కరుణాకర్ గారు చెప్పినట్టు 5 నెలలు అయిపోయింది 5 నెలలకు కూడా మనందరికి కూడా కారణాలు తెలుసు ఎందుకు 5 నెలలు అయిందో సో ఉన్న టైం లోపల మనము సభని మంచిగా చేసుకో మంచిగా సాగించుకోవాలనేసి నేను ఆశిస్తున్నాను ప్లీజ్ సిట్ డౌన్ ఓకే ఐ జస్ట్ వాంట్ యూ టు సిట్ డౌన్ వెన్ సంబడి ఈజ్ స్పీకింగ్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఆన్ యూ టు స్పీక్ చర్చించుకోలేకపోయినాం మేడం అందుకే మనం ఇప్పటికైనా కానీ మీరు కౌన్సిల్ ని ఈ 2 రోజులు కూడా కొనసాగించాలని మా యొక్క కోరుతా ఉన్నాను మేడం మా పార్టీ పరంగా కూడా మేము దాన్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి మేడం మనం చూసాం గత వర్షాకాలంలో ఏ చిన్నపాటు వర్షం పడ్డా కానీ రోడ్లు అన్నీ పోవడము ట్రాఫిక్ జామ్ కావడము ఈరోజు కూడా గుంతలు ఉన్నాయి దానికి పాత్ హోల్స్ కూడా రిపేర్ చేయడం ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి మేడం మన మన చూసాం సంఘటన మన సికింద్రాబాద్లో ఏ విధంగా చిన్న బిల్డింగ్లో అన్ని అంతస్తులో మనం ఎట్లా పర్మిషన్ ఇచ్చాము మళ్ళీ తెల్లారులో మనం ఏ విధంగా అది చేసాము దానిపైన మనం ఇవన్నీ కూడా చర్చించుకోవడానికి మనకి కౌన్సిల్ సమావేశాన్ని మీరు తొందరగా 2 రోజులు కూడా కొనసాగించాలి మీరు సభా సమయం కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే మనం అన్ని క్వశ్చన్స్ కూడా వెరీ ఈ రోజు ఎంతసేపు అయినా సరే మన క్వశ్చన్ ఒక్క నిమిషం కర్ణాకర్ ఐ థింక్ నేను 9:30 వచ్చానండి కోరం లేకుండా ప్లీజ్ సిట్ డౌన్ డోంట్ టాక్ ప్రజా సమస్యలపై చర్చించడానికి 2 రోజులు వారం రోజులైనా కానీ మేము సిద్ధంగా ఈ రోజు మనం కానీ ఎప్పుడైతే మీరు టైం వేస్ట్ చేస్తారా మనం క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందామా ఎందుకంటే మనం క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలంటే మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి ఎందుకంటే మనము సభా సమయాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి అయితే ఈ రోజు మీ అన్ని క్వశ్చన్స్ అయ్యే వరకు కూడా మనం ఉందాం ఇక్కడ మనం చేసుకుందాం సో వి విల్ నాట్ ఎజెండా కూడా మేడం ఎజెండా కూడా కంప్లీట్ చేయాలి మేడం ఎజెండా ప్లీజ్ సిట్ డౌన్ లెట్ అస్ స్టార్ట్ విత్ క్వశ్చన్ 68 ప్లీజ్ 68 ఎజెండా ఎస్ ప్లీజ్ సిట్ డౌన్ మీరు అందరు కోఆపరేట్ చేస్తే తప్పకుండా ఎస్ మీరు అందరు పార్టీ ఎస్ ఒక్క నిమిషం అందరు పార్టీలు కూడా సహకరిస్తే మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తే తప్పకుండా ఎజెండా అంతా కంప్లీట్ చేసుకోవడానికి చూద్దాం మీరు కూర్చోండి స్టార్టింగ్ లోపలనే మీరు 10 మంది లేచి మాట్లాడితే ఎట్లవుతుందండి ఎవరన్నా ఎక్కడి నుంచైనా అక్కడ ఎక్కడన్నా లేచారా మీ తప్ప ఎవరన్నా లేచారా తప్పకుండా మీ కోఆపరేషన్ కావాలి మీ అందరి కోఆపరేషన్ కావాలి మీరు కూర్చోండి నేను చెప్తాను లెట్ అస్ స్టార్ట్ మనం ఎజెండా స్టార్ట్ చేద్దామండి కూర్చోండి మీరు కూర్చోండి దీంతోనే టైం వేస్ట్ చేయకూడదు శంకర్ గారు మాకు తెలుసండి తప్పకుండా అండి తప్పకుండా 5-3 కౌన్సిల్ నుంచి అందరికి ఇస్తున్నాం మీరు కూర్చోండి యా మీరు కూర్చోండి 68 సి ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ చెప్పండి ప్రాజెక్ట్స్ దర్శన్ బోహిని అండి దర్శన్ విజయారెడ్డి గారు మీరు కూర్చోవాలి రాజశేఖర్ రెడ్డి గారు కూర్చోండి కోఆపరేట్ చేయండి మీరు ఇట్లా చేస్తే బాగుండదు లెట్ అస్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్ ఇప్పుడు అందరు రిక్వెస్ట్ చేసేది సభ్యులందరూ రిక్వెస్ట్ చేసేది ఎజెండా వీ హ్యావ్ టు ఫినిష్ ద ఎజెండా సో ప్లీజ్ సిట్ డౌన్ మీరు కూర్చోండి అవకాశం ఇస్తారు కూర్చోండి మేడం బేగం బజార్ కుకుట్పల్లి నాచారంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేశారు మేడం నా దగ్గర జియాగూడ డివిజన్ లో
పురాణాపూల్ 100 feet రోడ్ పైన చేపల మార్కెట్ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది మేడం. మేము కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ చేపల మార్కెట్ ఏర్పాటు చేయమని ఎన్నో సార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నాము, ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఈ రోజు వాళ్ళకు కూడా అక్కడ 1000 మంది గంగపుత్ర సంఘం వాళ్ళు ఉంటారు, అదేవిధంగా హిందీ భాషీ చేపలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, మెయిన్ రోడ్లపైన చేపలు పెట్టుకుని అమ్ముకుంటున్నారు. వాళ్ళ కోసం మేము చేపల మార్కెట్, ఆధునిక చేపల మార్కెట్ కట్టాలని డిమాండ్ చేస్తున్నాం మేడం. చాలా రోజుల నుంచి అడుగుతున్నాము, ఇప్పటివరకు కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మనం చేపలు అమ్ముకునే వాళ్ళని ప్రోత్సహించాలి. అదేవిధంగా కార్పొరేషన్లో డబ్బులు ఉన్నప్పటికీ కూడా, కేంద్ర ప్రభుత్వం సహకారం ఉన్నప్పటికీ కూడా మనము ఈ పని చేయలేకపోతున్నాం మేడం. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే డిమాండ్ అనుకోండి మేడం, ఖచ్చితంగా చేపల మార్కెట్ మా డివిజన్లో కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేడం. ఓకే, థ్యాంక్ యూ. రావట్లేదు మైక్ చూడండి. దేవేంద్ర గారు ఒక్క నిమిషం, ఇంకొక అదే వాళ్ళకు కూడా ఏదో ప్రాబ్లం చెప్పండి. మైక్ ఆన్ చేయండి. నమస్కారం సభకు అందరికి కూడా. మా దగ్గర కూడా రామ్నగర్లో చేపల మార్కెట్ ఉంది. టైర్ మార్కెట్ నుంచి రామ్నగర్ చూరస్తా దాకా రోడ్ పైనే మార్నింగ్ అవర్స్లో పెడతారు. 11-12 దాకా అదే పరిస్థితి ఉంటుంది. అక్కడ మొత్తం ఆ లైన్లో మొత్తం ట్రాఫిక్ జామ్ బాగుంటుంది. వాళ్ళకు కూడా కొత్తగా ఏదైనా భవనం కట్టిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. విజయరెడ్డి ఒక్క నిమిషం కూర్చోండి. మేయర్ గారికి, అదేవిధంగా పెద్దలకు అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు తెలుసు ఫిష్ మార్కెట్ చింతల్ బస్తీ ఈ డివిజన్కి కూడా ఆనుకొని ఉంటుంది. అక్కడ ఒకవైపు మురుగునీరు రోడ్డు మీద పారుతుంటుంది, ఒకవైపు టాయిలెట్స్ పక్కనే ఉంటాయి. చేపలు ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఆ చేపలది మనం రీఅలొకేట్ చేయాలని జోనల్ గారు, ముష్రఫ్ గారు ఉన్నప్పుడు మేము ఒక సజెషన్ చేశాము. చింతల్ బస్తీ పెద్ద గ్రౌండ్ పక్కన ఒక స్టాల్స్ లెక్క వేసి వాళ్ళని అందులో అకామిడేట్ చేయమని మేము అడగడం జరిగింది. అప్పుడు సరే అన్నారు, కానీ ఇప్పుడు దాకా దాని మీద ఆ ప్రతిపాదన మీద ఏది కూడా టేకప్ చేయలేదు. కాబట్టి అది ఇమీడియట్గా టేకప్ చేయాలని, ఎందుకంటే హెల్దీ ఫుడ్ తినే అవకాశము, అమ్మే అవకాశం కూడా అందరికీ కల్పించాలని మీ మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మార్కెట్ ఉంది, మోండా మార్కెట్లో కూడా ప్రత్యేకంగా ఫిష్ మార్కెట్ అని లోపల ఉంది. అక్కడ బిల్డింగ్ కట్టారు మ్యామ్, కాకపోతే చాలా పెథెటిక్ కండిషన్లో ఉంది. ఆ బిల్డింగ్ లోపల ఎవరు కూర్చొని అమ్మరు, అందరు బయటకు వచ్చి కూర్చుంటారు. బికాస్ ఆ బిల్డింగ్ లోపలికి వాసనకి అన్ని వెంటిలేషన్ ప్రాపర్గా లేదు, జాలన్నీ ఊడిపోతున్నాయి, డోర్ సరిగ్గా లేవు. సో నో కస్టమర్ గోస్ ఇన్సైడ్. అందుకు దాని మూలాన అందరు బయట వచ్చి కూర్చొని చాలా మెస్ క్రియేట్ అవుతుంది. మోడర్న్ మార్కెట్ చేస్తామని ఆల్రెడీ మినిస్టర్ గారు వచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు ఎన్నోసార్లు విజిట్స్ జరిగినాయి, ఇంతవరకు దాని మీద ఏం టేకప్ చేయలేదు. సో వీ వాంట్ యూ టు పర్సూ ఇట్. షూర్, కూర్చోండి. దేవానంద్ గారు, మేడం అంబర్పేటలో కూడా గంగపుత్ర చాలా మంది ఉంటారు. కావున నా రిక్వెస్ట్ ఏంటంటే, అక్కడ ఆల్రెడీ మార్కెట్ ఉన్నది జిహెచ్ఎంసీ గ్రౌండ్ దగ్గర, ఆల్రెడీ ఫ్రీ ఫిష్ మార్కెట్, మన కూరగాయల మన వెజిటబుల్ మార్కెట్ ఉన్నది, అక్కడ ఒక మార్కెట్ ఏర్పాటు చేస్తే అందరు ఒక దగ్గరనే అమ్ముకుంటారని మా యొక్క మనం. మేడం థ్యాంక్ యూ. రైట్, అందరు ఫిష్ మార్కెట్ కదా ఆన్సర్ ఇస్తారు. మేడం గౌరవ సభ్యులు, ఫిష్ మార్కెట్, ఫిష్ మార్కెట్ కే బారే మే లాల్ దర్వాజే మే ఏక్ ఫరీద్ మార్కెట్ హై జో ముకమ్మల్ తౌర్ పే ఇత్ని ఖస్తా హాలత్ మే హై కే అందర్ కోయి జాకే కోయి కారోబార్ నహీ కర్ సక్తా. తక్రీబన్ 35-40 మల్గియా హై అందర్ ఔర్ ఫిష్ మీట్ ఔర్ తర్కారీ తీనో బిక్తే థే, లేకిన్ ఆజ్ అందర్ జానే సే లోగ్ కతరా రహే హై. ఉస్ మార్కెట్ మే మార్కెట్ కే సాత్ సాత్ ఉస్కి థోడీ ఖులీ ఆరాజీ హై జో హానరబుల్ ఎమ్ఎల్ఏ ఆలీ జనాబ్ అక్బరుద్దీన్ అవేసీ సాహబ్ నే అప్నే
टेम्पल के लिए चीफ मिनिस्टर साहब से नुमाइंदगी करके महानकाली टेम्पल के लिए फंड सलाट करे थे, लेकिन वहां के जो मकीन हैं, जहां मंदिर के बाजू से जिन लोगों को हटाना है उन लोगों का मुतालबा है, एमआरओ से उन्होंने मुतालबा किया कि हमको उसकी जगह मुतबादिल आराजी दे। अगर फरीद मार्केट को डेवलप किया जाए और वहां के थोड़े हिस्से पे उनको रिहैबिलिट किया जाए तो दोनों काम मुकम्मल हो सकते हैं। एमएलए साहब बार बार इस बात की तरफ निशानदेही करे हैं कि फरीद मार्केट का डेवलपमेंट हो तो ये दोनों काम मुकम्मल हो सकते हैं। ओके, इंका अंदर इंका चालू, आई थिंक टू मेनी पीपल हैव ऑलरेडी स्पोकन। फिश मार्केट गुरिंचा चपड़ గుడ్ మార్నింగ్ మేడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి దూరదృష్టితో మన రాష్ట్రంలో మత్స్య సంపద చాలా అభివృద్ధి చెందింది మేడం. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రంలో చూసినట్లయితే చాలా జిల్లాలలో మత్స్య సంపద పెంచాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా చెరువులలో మత్స్య సంపదను పెంచి గతంలో మనం వివిధ రాష్ట్రాల నుండి దిగుబడి చేసుకునే మత్స్య సంపద ఇప్పుడు మనమే స్వయం సమృద్ధి సాధించిన విధంగా ఈ డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ యొక్క పెరిగిన మత్స్య సంపదకి మనం మార్కెటింగ్ వ్యవస్థను సమీకృతంగా కల్పించినట్లయితే మన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది మేడం. ఎందుకంటే చాలా డివిజన్లలో ఈ మనం చూస్తుంటాం చేపలు అనగానే రోడ్లపైన అమ్మడం చాలామంది వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇదొక్క మార్కెటింగ్ వ్యవస్థని రోడ్ల మీద పెట్టుకుని అమ్ముతున్నారని చెప్తున్నాడు కదా. మనం మార్కెటింగ్ వ్యవస్థని ఏదైనా ఒక నూతన దృక్పథంతో తీసుకొచ్చినట్లయితే మన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరికీ అదేవిధంగా మన దీనికి బాగుంటుందని కోరుకుంటాం. దేవేందర్ గారు, నో ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ నో ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్ ఇనఫ్ ఇన్ ఐ థింక్ వి ఆల్ లాట్ ఆఫ్ పీపుల్ హావ్ స్పోకెన్ అబౌట్ దిస్ మార్కెట్. లెట్ us హావ్ అ సొల్యూషన్ ఫర్ దట్ ప్లీజ్ సర్. ఇఫ్ యు సో మెనీ స్పీక్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ ఏక హీ ప్రాబ్లమ్ హై సార్. सब जने वही बोल रहे ना, सब पंजागुट्टा में वैसे ही हो रहा है, इधर वैसे सब जगह वही प्रॉब्लम है ना, तो उनको बात करने दीजिए, ऑफिसर को तो जवाब दीजिए. ओके राइट, ओके वी विल टेक इन टू कंसिडरेशन, सिट डाउन, अब बैठिए, ही विल आंसर, यस ही विल आंसर. ओके राइट मैडम, गौरव सभ्यु फिश मार्केट ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి స్టేటస్ ఏంటి, తర్వాత గట్టిగా మాట్లాడండి ప్లానింగ్ అని అడగడం జరిగింది మేడం. ఇప్పటి వరకు అయితే మూడు చోట్ల మనం ఫిష్ మార్కెట్లు కట్టాం మేడం. ఒకటి కుక్కట్పల్లి కంప్లీట్ అయ్యింది, అది కూడా కంప్లీట్ చేశాం మేడం. బేగం బజార్ మొన్ననే గౌరవ మంత్రివర్యుల చేత 10th September రోజు అది కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే మల్లాపూర్లో ఒకటి ఉంది మేడం, అది ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఈ మూడు ప్రస్తుతానికి మనము ఫిష్ మార్కెట్ టేకప్ చేయడం జరిగింది మేడం. ఇవి మార్కెట్లలో ఏంటంటే మేడం, మనం కోల్డ్ స్టోరేజ్ రూము, తర్వాత ఫ్లేక్ ఐస్ ఫ్లేక్ మిషన్ కూడా మనము వాళ్ళ సౌలభ్యం కొరకు ఫిష్ స్టోరేజ్ చేయడం కొరకు మనం దీంట్లో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా స్టాల్స్, తర్వాత స్టోరేజ్, రిటైలు, బేగం బజార్లో అయితే రిటైలు, హోల్సేలు, డ్రై ఫిష్ కూడా అరేంజ్ చేయడం జరిగింది మేడం. ఆ విధంగా గౌరవ సభ్యులు అడిగిన దాని ప్రకారంగా మేడం, సరి అయిన కావాల్సినంతటువంటి స్థలం ఉన్నట్లయితే మేము తర్వాత వాటిని విజిట్ చేసి తమ దృష్టికి తీసుకొచ్చి కావాల్సినటువంటి ఫర్దర్ యాక్షన్. గౌరవ సభ్యుల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏమైనా స్పేసెస్ ఉంటే కింద మీ ఏరియా లోపల ఏమైనా స్పేస్ మీకు కనిపించినట్టయితే మీరు మనకి నా దృష్టి కన్నా లేకపోతే ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు అంటున్నారు, వాళ్ళు దే విల్ లుక్ ఇన్ టు ద ఇది మార్కెట్ కట్టిద్దామా ఏంటి అనేసి. ఓకే, ఏవైతే చూస్ చేశారో ఆల్రెడీ అవి మనం చూద్దాం, అవి మళ్ళీ వచ్చి నేను ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి. ఓకే ఓకే వీల్ తప్పకుండా అవి చూద్దాం, ఏదైతే మీరు ఆల్రెడీ చూసారో అది వీ విల్ టేక్ కేర్.
ఏదైతే లేవో ప్లేసెస్ లేవో మీరు బయట అమ్ముతున్నారు అంటున్నారో వాటికి విల్ మేక్ అన్ యాక్షన్ ప్లాన్ ఫర్ దట్ ఓకే ఎస్ ఎస్ ఓకే రైట్ ఎక్కడైతే ఉందో మీరు ఆఫీసర్స్కి చెప్తే ఓకే తప్పకుండా నేను మాట్లాడతాను వి విల్ డిస్కస్ అండ్ చేద్దాం ఇవన్నీ ఇవ్వండి సార్ కుకట్పల్లి తర్వాత బేగం బజార్ మల్లాపూర్ వీటికి నేషనల్ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చింది కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మనకి బేగం బజార్ ఫర్ ఎగ్జాంపుల్ బేగం బజార్ మనం 900 crore ఖర్చు పెడితే 1.12 crores ఎన్ఎఫ్డిపి నుండి రావడం జరిగింది సార్ మిగిలిందంతా జిహెచ్ఎంసీ ఫండ్స్ నుంచి టేకప్ చేయడం జరిగింది ఈ ఫిషరీస్ స్టాల్స్ అలాట్మెంట్ లో అవకతవకలు జరిగినాయి కరెక్ట్ పర్సన్స్ కి అలాట్ కాలేదు అది కాబట్టి అధికారులు దాని మీద దృష్టి పెట్టి కేవలం టిఆర్ఎస్ కండవా కాపుకున్న వాళ్ళకే మీరు అలాట్మెంట్ చేస్తే మరి అధికారులు కూడా కండవా కాపుకొని మీరు ఆ పని చేయండి కాబట్టి మీరు అట్లాంటి మాటలు అట్లా వ్యక్తిగత మాటలు మీరు మాట్లాడకూడదు అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పండి ప్రాబ్లం ఉన్నది మీరు చెప్పాలి కానీ వ్యక్తిగతంగా ఆఫీసర్లని దూషించడం నో నిజం చెప్తున్నా మేడం మీకేమైనా ప్రాబ్లం ఉంది మీరు తప్పకుండా చెప్పండి మీ ప్రాబ్లం ఉన్నది మీరు తప్పకుండా చెప్పండి బట్ యూ కెనాట్ మీరు ఆఫీసర్లని నో యూ కెనాట్ టాక్ టు ది ఆఫీసర్ లైక్ దట్ ఐ యామ్ టాకింగ్ ద ట్రూత్ యూ కెనాట్ టాక్ టు ది ఆఫీసర్ లైక్ దట్ నేను మాట్లాడుతున్నాను మేడం జరిగింది చెప్పినాను మీకు నేను మీరు చెప్పారు కదా థాంక్యూ కూర్చోండి 49 శంకర్ యాదవ్ గారు గోషామైల్ ట్రాన్సెన్సీలో అబ్జర్ సాగర్ నాలా ఏదైతే గత 5 సంవత్సరాల కింద ఆ నాల పని ప్రారంభించి ఇంతవరకు కూడా నాల పని కంప్లీట్ కాలేదు ఏ చిన్న వర్షం వచ్చినా ఆ చుట్టుపక్కల ఉన్న పీల్కానా కానివ్వండి ఉస్మాన్గంజ్ మార్కెట్ కానీ ఈ మార్కెట్లో ఏ చిన్న వర్షానికైనా బాగా వాటర్ వచ్చి ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాము ఆ నాల కంప్లీట్ చేస్తారా చెయ్యరా చేస్తే ఎప్పటి వరకు చేస్తారని కోరు जहांगीर नगर में एक नाला आता मैडम लाउड से हाँ जहांगीर नगर का नाला ये 4 crore rupees का 2018 में सेंक्शन हुआ मैडम उसका अभी तक कुछ काम नहीं हुआ जैसा कि अभी प्रोजेक्ट वाले आ रहे हमारे जीएचएमसी के ऑफिसर्स आ रहे देख रहे चले जा रहे उन लोग को कोई नोटिस इशू शो नहीं कर रहे और वो नाला बिल्कुल ऐसा है डैमेज थोड़ा सा हो गया जगह जो है 5 feet बोले ठीक है 5 feet जगह वो लोग देने भी तैयार है लेकिन हमारे ऑफिसर जीएचएमसी के भी नोटिस उनको जारी नहीं करे बोल के बोल रहे हैं मैडम ये अकबर साहब जो है सो बार बार ये नाले के ताल्लुक से मेरे को बोल रहे हैं कि आपसे जो है सो बोलो बोल के बोले थे आपको मैं इससे पहले भी बोली थी वो नाला विजिट करिए मैडम बोल के बोली थी 4 crore 80 lakh rupees का नाला है मैडम अभी तक उसमें जो है सो कोई काम चालू नहीं हुआ ओके ओके बैठे वेट रजिता बैठिए आप बैठिए अब బైజాయి 5 నెలల తర్వాత ఈ కౌన్సిల్ సమావేశం కోసం 5 నెలల నుండి ఎదురు చూసి అందరి నాతోటి కార్పొరేటర్లను చూస్తే చాలా సంతోషంగా ఉంది ముందుగా గ్రేటర్ పరిధిలో కుంభకోణ వర్షాలు కురిస్తే చాలు మన హైదరాబాద్ నగరం ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే అస్తవ్యస్తంగా అయిపోతుంది గతంలో ఈదురు గాలిల వల్ల ఎన్నో వేల చెట్లు నెలకొరిగినాయి విద్యుత్ పోలు కూలిపోయినాయి దాంతో విద్యుత్ అంతరాయం కలిగింది
అదేవిధంగా ఎక్కువ వర్షం పడితే చాలు ఎన్నో కాలనీలు నీట మునిగిపోతున్నాయి. వారాల కొద్దీ ప్రజలు ఆ నీళ్ళలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఒక్కసారి ఆలోచించాలి, ఎన్నో సిటీలలో ఎన్నో ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయంటే ఒక్కసారి అందరూ ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. గంట ఒక గంటలో 2 సెంటీమీటర్ల కంటే వర్షం ఎక్కువ పడితే చాలు అన్నీ ఇక ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. అదేవిధంగా నాలాలు మాత్రం పొంగి పొర్లుతున్నాయి, ఏడాదులు గడుస్తున్నాయి కానీ అవి పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు. గత ఏడాది వర్షాలు పడ్డప్పుడు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అప్పుడు కొత్తగా స్ట్రాటజీ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎస్ఎన్డిపి పేరుతో అవి 5 మన అధికారులను నియమించడం, దానికి ఒక ప్రాజెక్ట్ వింగ్గా ఏర్పాటు చేశారు, దానికి అధికారులను నియమించారు. ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో చెక్ పెట్టాలని, ముప్పు రాకుండా చూడాలని అధికారులు అక్కడ స్టడీ చేసి 15 ప్యాకేజీలు 858 కోట్ల రూపాయలు నిర్ణయించింది. దానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అధికారులు మాత్రం ఎలాంటి పనులు చేయలేదు. ఇప్పటికైనా మేయర్ గారు పనులు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గత ఏడాది వర్షాలు పడ్డప్పుడు ప్రజలు ఎంత అవస్థ పడ్డారో అవి అనుభవించిన వారికే తెలుసు. ఆఫీసర్లు మాట్లాడతారు, ఎన్ని అయినది ఎన్ని అవ్వలేదో మాట్లాడతారు. మీరు వినండి, మాట్లాడండి రాజలక్ష్మి. మేయర్ గారికి నమస్కారం, నా తోటి కార్పొరేటర్స్ అందరికి కూడా నమస్కారం. ఈ నాలాల విషయంకి వస్తే మేడం, మా దగ్గర 3 బాక్స్ డ్రైన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేసి అల్టిమేట్లీ అది కంప్లీట్ అవ్వకుండా ఉన్నాయి. దీన్ దయాళ్ నగర్లో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అక్కడ ఒక పాప కూడా చనిపోయిన తర్వాత ఇది ఇనాగ్రేషన్ అయింది, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్. అక్కడ ఇంకా మనుషులు చాలా కష్టపడుతున్నారు. అలాగే ఈస్ట్ కాకతీయ నగర్లో కూడా నాలా కంప్లీట్ కాలేదు. అట్లాగే చంద్రగిరి కాలనీలో కూడా అయిన బాక్స్ డ్రైన్ స్టార్ట్ చేసింది, అది మళ్ళా ఎండ్ వరకు తీసుకెళ్లడం లేదు మేడం. ప్రతి ఒక్కళ్ళు మొన్న వర్షానికి కూడా కాలనీస్లో అంతా ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి, ఇంతకు ముందు రానివి కూడా ఇప్పుడు ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. అంటే బికాస్ దిస్ నాలాస్ ఆర్ నాట్ ప్రాపర్లీ డెవలప్డ్ అండ్ ఆల్సో వీ నీడ్, అంటే ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్లో ఈవెన్ మా ఏరియాని కూడా కన్సిడర్ చేయాలి, వినాయక్ నగర్ డివిజన్ మల్కాజ్గిరి కూడా కన్సిడర్ చేయాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే చిన్నపాటి వర్షానికి కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసినాయి, డ్రైనేజ్ వాటర్ వస్తుంది, వెనక్కి రివర్స్ వస్తుంది, కాబట్టి కన్సిడర్ చేయండి. హాఫిజ్ బాబా నగర్ మే మేడం, ఏక్ ప్రాజెక్ట్ కా నాలా హై మేడం. ఏరియా హాఫిజ్ బాబా నగర్ చంద్రాన్ గుట్టా డివిజన్ మే మేడం. పిచ్లే 4 సాల్ సే నాలే కా కామ్ చల్ రహా థా మేడం, మగర్ నాలా కంప్లీట్ హో గయా మేడం. యే హాఫిజ్ బాబా నగర్ బిస్మిల్లా హోటల్ కన్ హై మేడం, యే జో ప్రాజెక్ట్ మే ఆతా మేడం, యే హమారే ప్రాజెక్ట్ సీ సాహబ్ కే అండర్ మే ఆతా మేడం. మేరా కహనా యే హై కే 4 సాల్ సే నాలే కా కామ్ చల్ రహా థా, 1 సాల్ పహలే నాలా ముకమ్మిల్ హో గయా, మగర్ ఆజ్ తక్ మేడం మే పిచ్లే 1 సాల్ సే కంటిన్యూ హమారే సీ సాహబ్ సే రాబ్తే మే హూ, మగర్ జో హై నా మేడం వహాన్ పర్ మెయిన్ మార్కెట్ హై, ఇస్ కండిషన్ మే మేడం ఆజ్ పైదల్ భీ చల్నా వహాన్ పర్ ముష్కిల్ హో గయా, క్యూంకి నాలా హో గయా, హోకే 1 సాల్ హో గయా, రోడ్ శాంక్షన్ హై, హర్ చీజ్ హై, మగర్ రోడ్ నే దారా మేడం, 1 సాల్ సే కంటిన్యూ మే బోల్ రహా హూ మేడం. హద్ తో యే హై కే GHMC కే హయ్యర్ ఆఫీసర్ ఉస్కో రెస్పాన్స్ కర్ రహే, మగర్ ఉస్కే నీచే జో జూనియర్ ఆఫీసర్ హై మేడం, ఉన్కో ఇతనా భీ రెస్పాన్స్ నీ హై మేడం. ఏక్ కార్పొరేటర్ అగర్ ఫోన్ కర్ రహా హై తో ఉస్కే ఫోన్ కా రెస్పాన్స్ దేనా, ఉన్కో ఉస్కో జవాబ్ దేనా, పిచ్లే 1 సాల్ సే బోల్ రహా మేడం, ఆజ్ తక్ వో రోడ్ నహీ బడి మేడం, ఆప్సే రిక్వెస్ట్ ఏక్ హీ హై మేడం కే వో రోడ్ దలాయియే, వో రోడ్ కీ వజహ సే మెయిన్ మార్కెట్ హై మేడం, పబ్లిక్ కా చల్నా దుష్వార్ హో గయా మేడం, ఆప్సే రిక్వెస్ట్ హై కే వో ఏక్ రోడ్ కా కామ్ కరే. ఆల్ రైట్ ఇక్కడ ఇవ్వండి. నమస్కారం మేడం, దిస్ ఇస్ అ మ్యాన్ మేడ్ మిస్టేక్, యు హావ్ టోల్డ్ యు ఆల్రెడీ, యు హావ్ బీన్ దేర్ ఆల్సో. విఎం హోమ్ అని ఒక గ్రౌండ్ ఉంది మా డివిజన్ లో, ఐ రిప్రజెంట్ 90 డివిజన్ సర్వోదర్, విఎం హోమ్ అని ఒక గ్రౌండ్ ఉంటుంది, ఆ ఓపెన్ గ్రౌండ్ లో ఎంత స్టూపిడ్ గా
ఒక నాలాని 8 కాలనీస్ లో ఉన్న నాలాని తెచ్చి ఆ ఓపెన్ ల్యాండ్ లో వదిలేశారు. ఐ డోంట్ అండర్స్టాండ్, మళ్ళీ అది ఇంజనీరింగ్ ఫెయిల్యూరా, మళ్ళీ అది ఏ ఫెయిల్యూర్ తెలియదని ఒక నాలాలో అది వదిలేశారు. ఆ నాలాలో నుంచి మళ్ళీ ఆ కాంపౌండ్ వాల్ నుంచి బయటికి వెళ్ళాలి. కాంపౌండ్ వాల్ 2 times విరిగిపోయిన తర్వాత ఆ కాంపౌండ్ వాల్ లో చిన్న చిన్న హోల్స్ పెట్టి ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పొచ్చు మా డివిజన్లో, అది అందులో నుంచి బయటికి వెళ్తున్నాయి. దాంతోపాటు అదే విఎం హోమ్ ల్యాండ్ లో మొత్తం కిచెన్ వేస్ట్, మా దగ్గర ఒక అఫీషియల్ గా కూడా ఎవరు ఫుడ్ ఇన్స్పెక్టర్ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ హోటల్స్ లో ఉన్న కిచెన్ వేస్ట్ అంతా తెచ్చి అక్కడ పెడతారు. అందులో ఒక పందుల పెంపకం జరుగుతుంది. ఇట్స్ అ బిగ్ మాఫియా దేర్. I've been fighting about this for more than 1.5 years. Tell me the exact location of the place. VM Home ani okati untun, like it's a organization there. A VM Home orphanage shelter lo aa land Puragaila market back side lo untadi. I even represented zonal commissioner, DC, everyone. Police complaints kuda pettamu, return naa meede vaallu complaint pettaru about trespassing, but no one has rectified. Dani valla oka colony, Vijaypuri colony mottham suffer avutundi. ఇట్స్ అ మ్యాడ్ మేడ్ మిస్టేక్ మేడం. ఐఎమ్ నాట్ స్పీకింగ్, ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు వీఆర్ హెల్ప్లెస్ అబౌట్ దట్, కానీ మన మ్యాడ్ మేడ్ మిస్టేక్, మన చేతులారా ఒక కాలనీని మనం ముంచేస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా దాని గురించి ఆలోచించండి. అండ్ మోర్ ఓవర్ మేడం, యూ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్. ఇట్స్ అ లైక్ అ ట్యాక్స్ పేయర్స్ కాలనీ అని చెప్పొచ్చు. అందరు రిటైర్డ్ ఆఫీసర్స్ అదే ఉన్నారు. అదే ఏదో ఒక బస్తీయో ఏదో ఉందనుకో, అందరు వచ్చి ఇంటి ముందు నించునే వాళ్ళు మేడం. దయచేసి ఇప్పటికైనా దాని గురించి ఆలోచించండి. मैडम, ये मैं आप बलकापुर नाले के ताल्लुक से बात कर रहा हूँ मैडम. ये जो नाला नगर डिवीजन में हकीमपेट से मेरे एरिया से जो गुजर रहा है मैडम, उससे आप सब आप भी बखूबी वाकिफ हैं मैडम. बिल्कुल आपके डिवीजन के बाजू भी वो नाला जाता है. तो मैडम ये जो नाला है जो मैडम, जो 40 लोकेलिटीज का पानी जो टोली चुकी से होते हुए आता है, वो नाले को डेवलपमेंट के लिए हम लोग साइड वॉल्स जगह जगह पे टूट चुके हैं मैडम. तो उसके डेवलपमेंट्स के लिए ऑलरेडी हम उसको एक टेंडर लगाकर एक सैंक्शन कर चुके हैं मैडम. 3 साल के वक्फे में अभी तक वो टेंडर जो है ना वो कॉन्ट्रैक्टर आके काम स्टार्ट नहीं किया मैडम. एक सबसे बड़ा दूसरा इशू ये है मैडम कि हम उसी से रिलेटेड एक बॉक्स ड्रेन हम बनाए थे मैडम, जो रेसिडेंस एरिया में से जाता है वो, जो टोली चौकी में शातम तालाब में आकर मिलता है मैडम. वो ऑलमोस्ट 3 years के ऊपर हो गया है, मगर अभी भी जो है ना बॉक्स ड्रेन बाकी है. जब भी बरसात होती है तो काफी पानी जो है ना ऊपर से फ्लो होते हुए टोली चौकी मेन रोड से जाता है, जिसकी वजह से काफी ट्रैफिक में खलल पड़ती है और काफी दुश्वारी होती है और काफी पेपरों की हेडलाइन भी बन जाती है. चूंकि टोली चौकी एक हब है, टोली चौकी एक बहुत बड़ा जंक्शन है, जो लोग गच्ची बोली को भी पास होते, बंजारा को भी पास होते, अपोलो हॉस्पिटल को भी पास होते, तो वहां पर पानी जमा होने की वजह से हम काफी सुर्खियों में रहते हैं मैडम. मैं आपसे गुजारिश करता हूँ और जिया साहब ये बखूबी वाकिफ है मैडम, थोड़ा इससे जरा थोड़ा तवज्जो दीजिए. शांति शांति, सिट डाउन शांति. అల్వాలో సీబేకరీ దగ్గర ఎప్పుడు కూడా వర్షం పడినప్పుడు చాలా వాటర్ వచ్చి, అంటే 4-5 days వాటర్ ఉండేది భారతీనగర్ లో కూడా. ఇప్పుడు అక్కడ ఎస్ఎన్డీపీ కింద బాక్స్ డ్రైన్ పూర్తవడం, అంటే ఇంకా మొత్తం పూర్తవలేదు, భారతీనగర్ ఒక వైపు పూర్తవుంది, ఇంకా శ్రీబేకరీ దాటాక ఇప్పుడు ఇంకొంచెం వర్క్ అవుతుంది. సో దానివల్ల ఇప్పుడు శ్రీబేకరీ దగ్గర వాటర్ నిల్వట్లేదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎస్ఎన్డీపీ వర్క్ చాలా అద్భుతంగా చేస్తున్నాను నా డివిజన్ లో అయితే. అయితే ఇక్కడ బిహెచ్ఎల్ కాలనీ దగ్గర బాక్స్ డ్రైన్ ఏదైతే స్టార్ట్ చేశారో అది మధ్యలో ఆగిపోయింది. ఎందుకంటే రైల్వే ట్రాక్ వచ్చి వాళ్ళు రైల్వేస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు, అది కాలనీలో నుంచి తీసుకెళ్లాలని చెప్పి అక్కడ మన ఇంజనీర్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఒక్కటి పెండింగ్ ఉంది మేడం, అది కొద్దిగా మీరు కొంచెం పర్సూ చేసి కొంచెం శాంక్షన్ చేస్తే బాగుంటుంది. గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, అధికారులందరికీ, అదేవిధంగా నాతోటి సహచర కార్పొరేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, స్వచ్ఛ నమస్కారాలు తెలియజేస్తున్నాను మేడం. సో మా చెర్లపల్లి డివిజన్లో సాయినగర్ కాలనీ గత నెలన్నర కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమై ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే ఉందో మన కమిషనర్ గారి దృష్టిలో కూడా ఉంది మేడం. ఏంటంటే దానికి ఖచ్చితంగా వరద నీరు సపరేట్గా, అదేవిధంగా డ్రైన్ లైన్ సపరేట్గా బాక్స్ డ్రైన్ నిర్మించుకోవాలని మేము ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. సో మొన్న 40-45 రోజులు 250 కుటుంబాలు రోజు నిద్రాహారాలు మానేసేసి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. సో ఆల్రెడీ మీ దృష్టికి కూడా తీసుకొని వచ్చినాను, మన కమిషనర్ గారు దృష్టికి కూడా తీసుకొని వచ్చినాము కాబట్టి ఖచ్చితంగా దానికి అది అతిపెద్ద బడ్జెట్ తోటి కూడుకున్నది. సో 2 సంవత్సరాల నుంచి అది మేము ఫేస్ చేస్తూ ఉన్నాము. సో దయచేసి దానికి మీరు సాయినగర్కి సపరేట్ బాక్స్ డ్రైన్, వరద నీరుకి సపరేట్ చేస్తే బాగుంటుందని, సో ఇమీడియట్లీ శాంక్షన్ ఇస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. జై తెలంగాణ.
ఓకే ఓకే శ్రవణ్ గారు మాట్లాడండి బండి, లేకపోతే ఎస్ 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 మీరు కూర్చో, వేరే వాళ్ళు కూర్చోండి సార్. మీ మీ పార్టీలోనే మీరే కొట్లాడుకుంటుంటే ఎట్లా అండి? నేను మాట్లాడతా ఒకళ్ళకి ఇస్తున్నాం కదా. నో నో ఫస్ట్ నో నో ప్లీజ్ అంటే అందరు ముగ్గురు ముగ్గురు ఒక్కసారి నేను మైక్ ఇవ్వలేను కదా. శ్రవణ్ మాట్లాడతారా మీరు మాట్లాడతారా, యూ డిసైడ్ ఫస్ట్ మీ లోపల మీరు డిసైడ్ చేసుకోండి. ఐ కెనాట్ గివ్, మీరు ఒకటి అర్థం చేసుకోండి నేను 10 మంది 20 మందికి ఒక సబ్జెక్ట్ మీద ఐ కెనాట్ లెట్ యూ స్పీక్. ఐ హావ్ ఆల్రెడీ గివెన్ ఛాన్స్ టు ఆల్మోస్ట్ 5 ఆఫ్ యూ, సో ఐ హావ్ టు గివ్ ఈక్వల్ ఛాన్స్ టు ఎవ్రీబడి. అందరు మాట్లాడి మీరు మీరు ఆగో, ఎందరు లేక సార్ చూడండి అక్కడ. నో నో లుక్ ఎట్ యూ హౌ మెనీ పీపుల్ హ్యావ్ రేస్, ఎందరు లేక సార్ మీ పార్టీలో చూడండి. మీరు కూర్చో, పరిస్థితి అట్లుండదండి. ఎప్పుడైతే నేను అందరు నో ప్లీజ్ సిడౌన్ ప్లీజ్ సిడౌన్ ప్లీజ్ సిడౌన్ ప్లీజ్ సిడౌన్ పరిస్థితి కాదండి, నేను అందరికి కూడా ఛాన్స్ ఇస్తున్నాను. ఐ సెడ్ ఇవాళ ఈవినింగ్ అయినా సరే ఐ విల్ ఫినిష్ ద ఎజెండా అని కూడా చెప్పాను, సో ప్లీజ్ హ్యావ్ పేషెన్స్, మాట్లాడండి. మేడం గారికి మరియు నా తోటి కార్పొరేటర్లకు అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేడం పరిస్థితులు ఆ విధంగా తయారైనాయి కాబట్టి మా అందరు కూడా ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేమందరం కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందరు ఒకసారి మాట్లాడనక్కర్లే, అందుకే ఒకవేళ ఎస్ఎన్డిపి క్వశ్చన్ ఉందనుకోండి, ఒక నలుగురు మాట్లాడారనుకోండి, అన్ని కవర్ చేసుకునేటట్టు మాట్లాడాలి. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే 150 మంది ఒకటే క్వశ్చన్ మీద మాట్లాడితే సమయం తీసుకుందాం మేడం, అందుకనే సమయం తీసుకుందాం దీని మీద మేడం. మాకు తెలుసు ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్, మాట్లాడండి మీరు మాట్లాడండి. నా చైతన్యపుర డివిజన్ లో ఫనీర్ కాలనీ ఉంది మేడం, అది డైరెక్ట్ మూసికి ఆనుకొని ఉంటుంది. అక్కడ కొత్తపేట నుంచి గడ్డన్నరం నుంచి చైతన్యపుర ఫ్రూట్ మార్కెట్ నుంచి వరద పోతుంది మేడం, వరద కాలువ మొన్నటి వరకు అక్కడ ఏంటంటే అక్కడ నుంచి ఒక ట్రెంచ్ కొట్టి ఆ మూసిలో కలుసుండే నీళ్లు, వరద నీళ్లు. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఏమైపోయిందంటే అక్కడ ఒకరు ఆక్యుపై చేసినారు ప్లేసు. నేను జెడ్సీ గారు కూడా చెప్పినాను, మా ఏఈ గారు కూడా చెప్పినాను, అక్కడ ఏఈ గారికి ఇట్లా అంతా విజిట్ చేసి నేను లోకల్లో ఉండి ఆ కాలనీ పెద్దలందరినీ తీసుకుపోయి అక్కడ నిలబడి ఆ ట్రెంచ్ ఓపెన్ చేయించాలని చెప్పి, తర్వాత అక్కడ పైప్ లైనింగ్ చేయించాలని చెప్పి. ఎందుకంటే అక్కడ సుమారుగా ఒక 200 నీళ్లు ఇండ్లు చిన్న వర్షానికి కూడా నిండిపోతున్నాయి. మా అధికారులందరూ కూడా తెలుసు ఆ విషయం. మేడం గారు కూడా వర్క్ శాంక్షన్ చేసినా అని చెప్పినారు. వర్క్ స్టార్ట్ మూమెంట్లో అది ప్రైవేట్ ప్రాపర్టీ, దానికి మళ్ళీ టౌన్ ప్లానింగ్లోకి ఇచ్చాము, మళ్ళీ ఎంఆర్ఓలోకి ఇచ్చామని చెప్పి మళ్ళీ చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా అది సొల్యూషన్ కాలేదు మేడం. ఆల్రెడీ ఇదివరకున్న లైన్ను, ఇదివరకున్న ట్రెంచ్ను కూడా ఓపెన్ చేసి నీళ్ళు పంపించేస్తే అక్కడ ఉన్న వరద నివారణకు ఆస్కారం ఉంటుంది. మీ ద్వారా ఇప్పటికైనా అది శ్రద్ధ తీసుకుని ఇమీడియట్గా దాన్ని ఓపెన్ చేయండి. తప్పకుండా ప్లీజ్ ఆప్ బయటే బాత్ ఆప్ బాత్ కరి ఎగ్జాక్ట్లీ 1 మినిట్ బాత్ కర్తే హాఫ్ ఎ మినిట్ ఓకే హాఫ్ ఎ మినిట్ మేడం నథింగ్ మేడం ఐ హావ్ బీన్ స్పీకింగ్ ఆన్ దిస్ నాలా ఇష్యూ సిన్స్ లాస్ట్ 2016. ఏక్ చోటా మ్యాటర్ హై మేడం, మే ఏక్ చోటా హైలైట్ దేనా చాతా హూ. ముర్కీ నాలా P8 ఫ్రమ్ సనీ గార్డెన్ టు శివాజీ నగర్ మేడం, దిస్ వాస్ శాంక్షన్డ్ ఇన్ ద ఇయర్ 2018, స్టార్టెడ్ ఇన్ 2021 మేడం. 115 ప్రాపర్టీస్ హే GHMC SNDP సే వాపస్ ప్రాజెక్ట్ మే యే నాలా లా చుకీ హే. ల్యాక్ ఆఫ్ ఫండ్స్ కి వజా సే 115 ప్రాపర్టీస్ కా స్ట్రక్చర్ వాల్యుయేషన్ అభీ తక్ నహీ హువా. సిర్ఫ్ 115 అగర్ ప్రాపర్టీస్ కా స్ట్రక్చర్ వాల్యుయేషన్ హో జాయే ఔర్ టౌన్ ప్లానింగ్ అప్నా కామ్ అగర్ జల్దీ కర్ దే తో యే నాలే కా కామ్ ముకమ్మిల్ హో జాయేగా మేడం. రిక్వెస్ట్ హే జల్ద్ సే జల్ద్ ఆఫ్ మినిట్ ఓవర్ హాఫ్ ఎ మినిట్ ఓవర్ ఆఫ్ 8 మినిట్ బోలేతే హాఫ్ ఎ మినిట్ ఓవర్ మేడం. యే యే రిక్వెస్ట్ అట్లాగే నా తోటి కార్పొరేటర్ హృదయపూర్వక నా డివిజన్ మేడం, మాది మా దగ్గర ఒక ఎస్ఎన్డిపి నాలా వర్క్ నడుస్తున్నది, దాదాపు అది స్టార్ట్ అయ్యి 6-7 మంత్స్ అవుతుంది, అది ఇప్పుడు చాలా రోజుల నుంచి పని నడుస్తలేదు.
ఆ వర్క్ స్టార్ట్ చేసే క్రమంలో అక్కడ ఉన్న డ్రైనేజ్ కానీ వాటర్ లైన్స్ మొత్తం తీసేశారు మేడం. 4-5 నెలల నుంచి ఒక 15-20 కాలనీలకు డ్రైనేజ్ లేదు, వాటర్ లేవు, డ్రైనేజ్ మొత్తం ప్లాట్లలో స్టాగ్నేట్ అయ్యి మొత్తం ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి. దానివల్ల ఒక ఎంటమాలజీ వాళ్ళు ఫాగింగ్ లేదు, ఒక స్ప్రే కొడతలేరు, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎన్నిసార్లు నేను అధికారులకు చెప్పినాను, కానీ కనీసం డ్రైనేజ్ లైన్ అనేసి వాళ్ళకి తాగునీటి వసతి కన్నా కల్పించాలని చెప్పి ఇప్పటివరకు దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఇది ఎప్పటివరకు పూర్తి చేస్తారు, వాళ్ళకి తొందరగా కథ కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను మేడం. ఓకే, రైట్ రైట్, మేక్స్ అప్ బెడ్ జై ప్లీజ్. वैजय सब जने आपके पार्टी से बात करे तो दूसरे पार्टियों को भी प्लीज या फास्ट. कॉन्ट्रैक्टर जो सो आपको भी तल्ला है कि 3 दिन से 15 तारीख से स्ट्राइक पे, 8 महीने से कॉन्ट्रैक्टरों को बिल नहीं मिले, जिसकी वजह से जो काम जिस हालत में है वहीं छोड़ के कॉन्ट्रैक्टर्स हट गए. नाले जो इस वक्त बारिश बेइंतहा बारिश हो रही है शहर में, नाले हैं, सीसी रोड्स हैं, ये जितने काम रुके हुए हैं. वजह सबसे बड़ी यह है कि इस वक्त 15 तारीख से पूरे जीएचएमसी के कॉन्ट्रैक्टर स्ट्राइक पे हैं. तो इनका जो सो फंड्स को जो सो इमीडिएट रिलीज करवा के अगर काम शुरू होंगे तो जो हमारी तकलीफ है, आवाम की तकलीफ है, वो दूर होगी. sure, तो sure, मैं कमिश्नर श्योर बेग साहब बैठे विजय रेड एक मिनट बैठ जाइए, दूसरे पार्टीज को भी मैं चांस देने. ఒక చిన్న సజెషన్ మేడం, ఏం లేదు, క్వశ్చన్స్ మేము ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు తెలియకపోతే మేము అవి కాంక్రీట్ చేసుకుని మాట్లాడుకునే అవకాశం దొరకక ఇక్కడికి వచ్చినాక గందరగోళ పరిస్థితి ఉంటుంది. కాబట్టి కౌన్సిల్ పెట్టే ఒక వారం ముందో లేకపోతే అట్లీస్ట్ 1 day before ఏం క్వశ్చన్స్ టేకప్ చేస్తామన్నది సభ్యులకు చెప్తే దాని మీద పార్టీ వైజ్ గా అందరూ ఒకటే దాని మీద మాట్లాడడానికి విల్ కన్సిడర్ విజయారెడ్డి గారు కూర్చోండి. ఎస్ఎన్డీపీ ఫస్ట్ ఫేజ్ లో ఏమేమి వర్క్స్ జరిగాయో టేకప్ చేశారు, అవి ఎక్కడి వరకు వచ్చాయో, సెకండ్ ఫేజ్ లో ఎందుకంటే కేర్తబాద్ డివిజన్ లో సిఐబి క్వార్టర్స్ లో చాలా ముప్పు గురవుతున్నారు, దాన్ని పెండింగ్ ని టేకప్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసుకోవడానికి ఫస్ట్ ఫేజ్ ఎంత వరకు కంప్లీట్ అవుతుంది, సెకండ్ ఫేజ్ ఎప్పుడు టేకప్ చేస్తారు చెప్తారు, డీటెయిల్స్ గా చెప్పాలని కోరుకుంటారు. కవితారెడ్డి కవితారెడ్డి మేయర్ గారు, ముందుగా మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సార్ ఏదైతే మన శ్రీ వెంకటేశ్వర డివిజన్ లో బంజారా భవన్, కొమరం భీం భవన్, కొమరం భీం భవన్ నో ఇవాళ ఒక ప్రతిష్టాత్మక బిల్డింగ్స్ 2 బంజారా భవన్, ఆ కొమరం భీం భవన్స్ గురించి వాళ్ళ డివిజన్ లోపల షీ వాంట్స్ టు థ్యాంక్, షీ వాంట్స్ టు థ్యాంక్ మేయర్ గారు. నో నో ఎక్స్క్యూజ్ మీ, ఇవాళ కాదు, ఎవరు మాట్లాడారు, తెలంగాణ పదం ఆలోచన, తెలంగాణ వచ్చుడో తీసుకున్న సచ్చుడో అని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సార్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి మన బంజారా భవన్, కొమరం భీం భవన్ ఏదైతే ఇనాగ్రేట్ చేశారో నేను సీఎం సార్ కి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అలాగే ఇదే కుల మత భేదాలు ఒక్క నిమిషం నన్ను క్లారిఫై చేయని, నేను దానికి ప్లీజ్ బంజారా హిల్స్ డివిజన్ లో ఆమె డివిజన్ బంజారా భవన్ రిజర్వేషన్ 92 డివిజన్ లోపల ఒక బంజారా భవన్, ఒక కొమరం భీము అంటే ఇవాళ ఉట్టి శ్రవణ్ గారు వేట్, దిస్ ఇస్ 53 crores పెట్టి ఒక ముఖ్యమంత్రి గారు చేస్తే ఇది ఒక ప్రతిష్టాత్మక భవనాల్ని షీఈస్ జస్ట్ థ్యాంకింగ్, ఆమె ఉట్టి కృతజ్ఞతలు చెప్తున్నారు. శ్రవణ్ గారు సిడౌన్ ప్లీజ్, మీరు అండర్స్టాండ్ చేసుకోండి, ఆమె తన పర్సనల్ గా చెప్తలే ఈ రోజు బంజారా మైకి. హలో, ఇది ఒక ప్రతిష్టాత్మక నోనో నాలాల గురించి ఆమె మాట్లాడబోతుంది.
ఇస్తాము ఇస్తాము కూర్చోండి. నో ఇట్లా హౌస్ ఇట్లా చేస్తే హౌస్ కింద మీరు ఇట్లనే చేస్తే హౌస్ చేసుకోండి. మీరు కూర్చుంటారా లేదా కూర్చుంటారా? మీరు ఇలాగే చేస్తే ఊరికూరికే హౌస్ ఎడ్జర్న్ అవుతుంది, మీకు టైం ఉండదు మళ్ళీ క్వశ్చన్స్ కి ఎజెండా మనం కంప్లీట్ చేసుకోకపోతే. ఇప్పుడు బాబా గారు కూర్చోండి, అందరూ కూడా కూర్చోండి. జియాద్దీన్ గారు మీరు ఆన్సర్ చేయండి, కవిత గారు కూర్చోండి. మెట్టు కుమార్ గారు మీరు మాట్లాడండి, అందరు కూర్చోండి. ఒక్క అవకాశం ఇవ్వండి మేయర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మన డివిజన్ లో కొమరంబి భవన్ బంజారా భవన్ ఇనాగ్రేట్ చేసినందుకు ఒక ధన్యవాదాలు చెప్పుకోవడం అధికారం లేదా హక్కు లేదా? తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బిడ్డనే హక్కు లేదా? 10% రిజర్వేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కవిత గారు ఎస్ఎన్డిపి మీద ఉందా ఏమన్నా సబ్జెక్ట్? ఎస్ఎన్డిపి మీద మాట్లాడండి, ఎస్ఐ కూర్చోండి, ఎస్ఎన్డిపి మీద మాట్లాడండి, ఎస్ఎన్డి మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మధుసూదన్ గారు కూర్చోండి. అవునండి, ఎందుకంటే ఒక మంచి పని చేస్తే ఆమె చెప్పుకోవడంలో తప్పు లేదు. కవిత గారు తెలుసుకొని అనేక మంది పోరాటం చేసిన వందే మాతరం రామచంద్ర గారు కానీ పండిత నరేంద్ర మంది పోరాటం చేసిన వందే మాతరం రామచంద్ర గారు కానీ పండిత నరేంద్ర గారు కానీ అదేవిధంగా సోయబుల్లా ఖాన్ కానీ మన అక్క పవర్ గారు కానీ ఇలాంటి అనేక మంది ఉన్నారు మేడం. వారికి కూడా మేము కూడా సంతాపం చెప్తాము, అది కూడా మా గౌరవం. దాంతోపాటు మనొక్క కార్పొరేషన్ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ నగరంలో చాలా మంది రెండు సంఘటనల్లో ఒక దగ్గర 11 మంది ఒక దగ్గర 8 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు మేడం, అది మనకు తెలిసిన విషయమే. ఇంకో విషయం ఎస్ఎన్డిపి విషయం ఎస్ఆర్డిపి అయినా ఇంకొక చిన్న ఒక అవకాశం ఇవ్వండి. గణేష్ నిమజ్జనానికి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మేయర్ గారు మీరు కూడా నిమజ్జనాన్ని సైతం కవిత గారు కూర్చోండి. మెట్టు కుమార్ గారు, మెట్టు కుమార్ గారు ఎస్ఎన్డిపి. See, please stick on to the subject. అందరూ కూడా ప్లీజ్ ఎస్ఎండి ఏదైతే మనం సబ్జెక్ట్ తీసుకున్నామో ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. కవిత గారు మీరు మళ్ళీ మాట్లాడచ్చు, ఏమన్నా ఉంటే నేను మళ్ళీ ఛాన్స్ ఇస్తాను, అందరికీ కూడా ఛాన్స్ ఇస్తాను, అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి మెట్టు కుమార్ గారు. అమ్మా, పటాన్ చెరు వార్డు 113 డివిజన్. గౌరవ ఆఫీసర్ రెడీ హే. గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా గౌరవ కమిషనర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులకు, నాతో పాటు కార్పొరేటర్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అమ్మ నాలాల గురించి ఎస్ఎన్డిపి గురించి వైఎస్ఆర్ ఒక్క నిమిషం అమ్మ నాలాల గురించి అన్నారు. ఎస్ఎన్డిపి గురించే మాట్లాడుతున్నానమ్మా, వేరే సబ్జెక్టు కాదు, కొద్దిగా వినండి. అయితే పటాన్చెరు ప్రాంతం లోపల గతంలో కూడా సెకండ్ కౌన్సిల్ మీటింగ్లో మేము మాట్లాడడం జరిగింది. అమ్మ మా ప్రాంతంలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, కాల్వలు కబ్జాలు అయినాయి, ఎస్ఎన్డిపికి సంబంధించిన నిధుల లోపల మా కాల్వలను మళ్ళీ పునరుద్ధరించినట్టయితే కొద్దిగా మా ప్రాంత వాసులకు బాగు జరుగుతుందన్న ఉద్దేశం మీద మేము ఆ రోజు కూడా మాట్లాడడం జరిగిందమ్మా. అదేవిధంగా ఏదైతే నందన్ రతన్ ప్రైడ్, సాయి గణేష్ కాలనీ, ఆల్విన్ కాలనీ, ఈ మూడు కాలనీలు కూడా చిన్నపాటి వర్షం వచ్చినా పెద్దపాటి వర్షం వచ్చినా ఈ కాలనీలు నీట మునుగుతున్నాయి కాబట్టి ఆ కాలనీవాసులకు చాలా ఇబ్బంది అవుతుందమ్మా. ఆ విషయాన్ని గతంలో ఇరిగేషన్ వల్ల దృష్టికి తీసుకొచ్చాం మేము, ఆ ఎస్టిమేట్ కూడా వేశారు. మరి ఎస్ఎన్డిపి కింద ఏదైతే కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నాయో అందులో మాది
చేర్చారా లేదా అన్న ఒక చిన్న అవమానంతో మళ్ళీ నేను కూడా మీకు అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి సభ అంటే హెచ్ఎండిఏ కూడా ముప్పై మీటర్లంటే వంద ఫీట్ల పరివాహక ప్రాంతం దానికి అంటే ముప్పై అంటే వాగు మధ్య నుంచి వాగు పరివాహక ప్రాంతం 50 ఫీట్లు అయితే మళ్ళీ బఫర్ జోన్ 30 ఫీట్లు మొత్తం కలిపి 80 ఫీట్లు వదిలి కట్టాలమ్మా. ఏ వెంచర్ వాళ్ళు కూడా అంటే 80 ఫీట్లు వదిలిన తర్వాత వాగు పక్కన కంపౌండ్ వాళ్ళు కట్టడం జీవోలో ఎక్కడ కూడా లేదు. ఏం చేయాలంటే వాగుకున్న ప్రాంతానికి ఫెన్సింగ్ వేసుకోవాలి. అలాంటి పరిస్థితులు మా దగ్గర ఎక్కడ కనబడట్లేదు. పర్మించిన తీసుకుపోయిన ఒకటి మా దగ్గర ఇన్కార్ అనేది ఒకటి, రామ్ కి షింపని ఒకటి, మళ్ళీ ప్రణీత్ అనే ఈ నాలుగైదు వెంచర్ల వాళ్ళు పర్మనెంట్ గా వాళ్ళు కట్టేసిరమ్మా వాగు పక్కన. ఎందుకంటే మనం హైదరాబాద్ ను చూస్తున్నాం, వర్షాలు భారీ వర్షాలు వస్తే ఇండ్లన్నీ నీట మునుగుతున్నాయి, రోడ్లన్నీ నీట మునుగుతున్నాయి, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా తీసుకొని మా పటాన్చేరు ప్రాంతాన్ని ప్రత్యేకంగా అధికారులు కానీ మీరు కానీ మీ దృష్టిలో ఉంచుకొని కొద్దిగా ఇప్పటి నుంచే కాపాడినట్టయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నాను. చెప్పండి పుష్ప గారు. కొంచెం వర్షం వచ్చిందంటే మూడు నాలుగు మునుగుతుంది. రామచంద్రపురం, శ్రీనివాస కాలనీ, మళ్ళీ మల్లికార్జున నగర్ కాలనీ, పాషానగర్ నాలుగు కాలనీలు చెర్ర కొంచెం వర్షం వచ్చినా గానీ చాలా మునిగిపోతున్నాం. అది ఇంతకుముందు కూడా నేను క్వశ్చన్ వేయడం జరిగింది, దాన్ని ఒక్కసారి మీ దృష్టిలో పెట్టుకుని అది తొందరగా చేయించినట్టయితే. చెప్పారు కదా అయ్యా, ఏఎన్సీ గారు రైట్ చెప్పండి. ఏఎన్సీ గారు ఆనరబుల్ మేయర్ గారు, అందరు మెంబర్స్ కి నమస్కారం. ఎస్ సార్, మేడం ఫస్ట్ మన శంకర్ యాదవ్ గారు అడిగిన క్వశ్చన్ కి మనకు ఎస్ఎన్డీపీ కింద సార్ ఐ హావ్ ఆల్రెడీ గివెన్, చాలా మందికి ఛాన్స్ ఇచ్చాను, అన్ని పార్టీస్ కి కూడా ఛాన్స్ ఇచ్చాను. ప్లీజ్ లెట్ ద ఆఫీసర్, ఎందుకంటే ఇంకా రెండే క్వశ్చన్లు మనం చేశాము. We have lot of questions. ఇక చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇట్లయితే 6 o'clock కూడా మనకు అవ్వదు. మీరు కూర్చోండి, మనం చెప్పినట్టు ఎజెండా కంప్లీట్ చేయాలి. నో, లెట్ ద ఆఫీసర్ స్పీక్. అఫజల్ సార్ గారు, నాలాగే మేడం, ఎస్ఎన్డీపీ ఫేజ్ 1 కింద 12 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. దాంట్లో అఫజల్ సాగర్ ఏరియాలో మనకు కల్వర్ట్ కూడా కట్టడం జరిగింది. నేను ఛాన్స్ ఇవ్వను, మీరు కూర్చోవాలి, మీరు కూర్చోండి. మన శంకర్ యాదవ్ గారు అడిగింది టీఎస్ఆర్టీసీ డిపో కింద మేడం, దానికి మనం సపరేట్ శాంక్షన్ 32 lakhs, మేయర్ గారు అది 32 lakhs శాంక్షన్ ఇచ్చేసినాం ఆల్రెడీ. మనం టెండర్ స్టేజ్లో ఉంది టీఎస్ఆర్టీసీ డిపో కింద నాలాకి, క్లీనింగ్కి, అండ్ నాలా బాగానే ఉంది. సో అది కొంచెం క్లీనింగ్ చేసి దానికి రిపేర్ చేసి మనం చేసుకుంటాం. దాంతోపాటు కిషన్ గంజ్ నాలా అక్కడ మనకు కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి. సో అది తీయించేసి ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత దానికి రిమాడలింగ్ కూడా శాంక్షన్లో ఉంది 12 కోట్ల రూపాయల్లో. ఇమీడియట్లీ వర్షన్ అయిపోయిన తర్వాత విల్ టేక్ అప్ దట్ వర్క్. రెండవది మేడం, జాంగీర్ నగర్ నాలా అడిగింది. మళ్ళీ ఆయన మాట్లాడాక మీరు మాట్లాడండి, ఆయన మాట్లాడాక మాట్లాడండి, ఆఫీసర్ గా మాట్లాడాక మళ్ళీ మీరు ఆన్సర్. నో నో, యూ డెఫినెట్లీ దాని తర్వాత మేడం. డోంట్ డిస్టర్బ్, ఆయన ఆన్సర్ చేశాక మళ్ళీ ఏమన్నా ఇది ఉంటే అప్పుడు మాట్లాడండి. నో మేడం, ఆనరబుల్ కార్పొరేటర్ గారు నస్రీన్ సుల్తానా గారు జాంగీర్ నగర్ నాలా గురించి మాట్లాడినారు. ఈ నాలా మనకు 2018లో శాంక్షన్ అయింది 5 crores కి.
దానికి టెండర్స్ మనం కనీసం 8 సార్లు పిలిచినాం మేడం, ఎవరు రాలే. ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ వచ్చిండు, అది టౌన్ ప్లానింగ్ వాళ్ళు కొంచెం ప్రాపర్టీస్ తీయాలా, అప్పుడు మనం చేసుకోవచ్చు. అది ప్రాపర్టీ కూడా అది ఏమంటే స్ట్రక్చర్ వాల్యూ అన్ని అయిపోయింది, కానీ కొంచెం పేమెంట్ ఇచ్చిన తర్వాత అది వీ విల్ టేక్ అప్ దట్ నాలా ఆల్సో. రిగార్డింగ్ ఎస్ఎన్డీపీ మేడం, జనరల్గా ఎస్ఎన్డీపీకి ఏమైందంటే మనకు 985 crores శాంక్షన్ ఉంది. ఆ 985 crores జిహెచ్ఎంసీ పరిధిలో 733 crores ఉంది. ఆ 733 crores 35 వర్క్స్ ఎప్పుడైతే ఆఫీసర్ మాట్లాడుతున్నారో మీరు వినండి ప్లీజ్. మీరే మాట్లాడుకుంటే మరి మీరే డిసైడ్ చేసుకోండి ఎస్ఎన్డీపీ గురించి. నోనో, అర్థం కావకపోతే కొంచెం మీరు మాట్లాడుకోకుండా ఉంటే మీరు వినొచ్చు. ఆఫీసర్స్ మాట్లాడుతున్నారో మీరు ప్లీజ్ వినండి. జిహెచ్ఎంసీ ఏరియాలో 733 crores శాంక్షన్ ఉంది ఎస్ఎన్డీపీ ఫేజ్ 1 కింద. అండ్ మనకు ఎల్బీ నగర్లో మనకు కనీసం 11 వర్క్స్ ఉన్నాయి మేడం. అన్ని వర్క్స్ బాగానే నడుస్తుంది. ఈ 35 వర్క్స్ ఆర్ దేర్. ఆ 35 వర్క్స్లో 33 వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. 2 వర్క్స్కు 1 వర్క్లో కోర్ట్ ఇస్టే ఉంది. ఇంకో వర్క్కి ఆ రోడ్డు మనకు పోలీస్ పర్మిషన్కి ఆగి ఉంది. మిగతా 33 వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ 33లో మనకు 19 వర్క్స్కి మోర్ దెన్ 70% ప్రోగ్రెస్ అయిపోయింది. లాస్ట్ మంత్ మనకు జూలైలో ఎవ్రీడే వర్షం వచ్చిన వాళ్ళకు కొంచెం ప్రోగ్రెస్ తగ్గింది. బట్ అగైన్ నౌ వీఆర్ గేరింగ్ అప్ మేడం. అండ్ 1 నవంబర్ నుంచి వెరీ ఫాస్ట్ ప్రోగ్రెస్ చూపెట్టేసి 2-3 నెలల్లో ఎస్ఎన్డీపీలో ఉన్న పనులు అన్నీ అయిపోతాయి. దెన్ మనకు వినాయక్ నగర్ మేడం చెప్పింది, మల్కాజ్గిరి ఏరియాలో, దట్ వీఆర్ టేకింగ్ అప్ మేడం. చందర్ మెయింటెనెన్స్ జెడ్సీ గారిని ఇప్పుడే మాట్లాడిన, సో హీ సెడ్ హీ విల్ టేక్ అప్. హాఫెజ్ బాబా నగర్ నాలాకి రోడ్ రాలేదు అంటారు, దట్ వీ విల్ టేక్ అప్. రోడ్ లేలింగే ఉస్కే అందర్ ఏ ప్రాజెక్ట్స్ మీద శాంక్షన్ అయ్యి మెయింటెనెన్స్ మీద ప్రాజెక్ట్స్కి నా ఠీక్ సార్ ఠీక్ లేలింగే సార్. విఎం హోమ్ ల్యాండ్ గురించి మాట్లాడినారు, వేర్ ది డ్రెయిన్ హ్యాస్ బీన్ లెట్ అవుట్ అన్నారు. సో ఇప్పుడు జెడ్సీ గారిని మాట్లాడితే దానికి కంటిన్యూషన్ డ్రెయిన్ కూడా శాంక్షన్లో ఉంది. వీ విల్ టేక్ అప్ దట్ శాంక్షన్. ఈ మన నసీరుద్దీన్ గారు చెప్పింది, ఆల్రెడీ మనం బాక్స్ డ్రెయిన్స్ ఉన్నాయి మేడం, దానికి ప్రాజెక్ట్ నుంచి మన మెయింటెనెన్స్కి తీసుకొని మేము చేసుకుంటున్నాం మన ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ ప్రకారం. సో మెయింటెనెన్స్లో ఈ పని అవుతుంది. వీ విల్ టేక్ అప్ దిస్ వర్క్. కర్లింగ్ ఎస్ ఈ కామ్ హమ్ మెయింటెనెన్స్ మే లే లియే. ఆర్ దూసరే జో ఎస్ఎన్డీపీ మే జో కామ్ హే వహాన్ పర్ వో కామ్ చల్ రహే హే. ఆర్ అప్కే టోలీ చౌకీ మే పానీ జరా కమ్ హీ రుక్ రహా హే. ఆజ్ తక్ తో యహీ రిపోర్ట్ హే ఆప్కే ఎమ్ఎల్ఏ సాహబ్కే భీ హే కే పానీ నహీ ఆ రహా జ్యాదా హమారే కో టోలీ చౌకీ తో బచావా హే. సర్ సర్ ఐ విల్ కమ్ బ్యాక్. అది అల్వాల్లో థ్యాంక్ఫుల్ టు ద మేడం దట్ వీ హావ్ డన్ గుడ్ వర్క్ అండ్ వాట్ ఎవర్ ఈస్ లెఫ్ట్ ఓవర్ మేడం వీ విల్ టేక్ అప్ కుంటా అండ్ బేగంపే. దట్ ఆల్సో ఐ విల్ టెల్ మేడం దట్ ఐ విల్ కమ్ బ్యాక్. ఐ విల్ కమ్ బ్యాక్ ఆన్ దట్. ఓకే మేడం. ఓకే ఓకే. దెన్ చెర్లపల్లి బాక్స్ డ్రైన్ గురించి మేడం అన్నారు, దానికి ప్రపోజల్ వచ్చింది మేడం, వీఆర్ ఎగ్జామినింగ్, విల్ టేక్ అప్ దట్. ఈ P8 నాలా 115 ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నారు, దానికి వీ విల్ ఆప్కో మాలూమ్ హై పైసా ఉంకా మామిలా హై తో పైసా ఖర్చ్ హుయే తో కామ్ హోగా. యూ వాంట్ టు టెల్ అబౌట్ నల్లకుంట? Yes madam. మౌలాలి మౌలాలి నల్లకుంట నారాయణ్ గుడ. మేడం ఐ హావ్ నోటెడ్ డౌన్ ఆల్ ద పాయింట్స్. ఆ పాయింట్స్ అయిన తర్వాత దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ రేస్డ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా ఇవ్వరు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ యువర్ ఏరియా ప్లీజ్ కాంటాక్ట్. మీరు ఎప్పుడంటే అప్పుడు జియావుద్దీన్ గారిని కలవచ్చు, ఆయన మీకు డీటెయిల్స్ ఇస్తారు. సిట్ డౌన్ నౌ, సిట్ డౌన్. కేష్ గారికి ఇవ్వండి, కమిషనర్ గారికి ఇవ్వండి. యాక్చువల్లీ 15 ఇష్యూస్ రైజ్ చేశారు మేడం, సోఫార్ 11 రెస్పాండ్ అయ్యారు, ఇంకా 4 ఉంది. హీ హాస్ రెస్పాండెడ్ ఓన్లీ టు 4 క్వశ్చన్స్, ఇంకా ఉన్నాయి. కెన్ హీ ఆయన మాట్లాడొచ్చా? ఆఫీసర్ గారు హీ విల్ టెల్ యూ అబౌట్ ఆల్ ద నాలెస్. మీరు కూర్చోండి, మాట్లాడుతున్నారు కదా ఆఫీసర్ గారు, అయిపోయాక మీరు వినండి. మేడం మనకు హయాత్ నగర్ డివిజన్ నుంచి సార్ అన్నారు, దీనికి బతుల చెరువు అని నాలా అక్కడ కడుతున్నాం, అది
దాదాపు 80% వరకు కంప్లీట్ అయిపోయింది. డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ మన సీవర్ లైన్ డిస్టర్బ్ అయింది, మాకు వాటర్ వర్క్స్ నుంచి కూడా లెటర్ వచ్చింది, వీఆర్ గోయింగ్ టు రెస్టోర్ వాట్ ఎవర్ హ్యాస్ బిన్ రిమూవ్డ్ అనమాట. సో అది కూడా అయిపోతుంది. పటంచెరులో కొన్ని నాలాల గురించి చెప్పిండ్రు. ఇది అన్ని ఎస్ఎన్డిపి ఫేజ్ టూ కింద మనం గవర్నమెంట్కి ఆల్రెడీ ప్రపోజల్ పంపించినాం. గవర్నమెంట్ నుంచి శాంక్షన్ వచ్చిన తర్వాత వీల్ టేకప్. అది రామచంద్రాపురం కూడా మేడం అదే మనం అవును, రామచంద్రాపురంలో కూడా మనకు ఎస్ఎన్డిపి ఫేజ్ టూ కింద ఇవి అన్ని ప్రపోజల్స్ ఉన్నాయి, గవర్నమెంట్కి వెళ్ళింది. మేడం అడిగింది నల్లకుంట అండ్ బేగంపేట్. బేగంపేటలో మేడం మనము మొన్న శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ గారితో పాటు వెళ్ళినాం. అది మన కుకట్పల్లి నాలా. ఆ కుకట్పల్లి నాలా బేగంపేటలో ఉన్నది. ఆ నాలా గురించి మనం చాలా అంటే ప్రోగ్రెస్ నడుస్తుంది. మన ఎమ్మెల్సీ మేడం కూడా వచ్చింది ఆ రోజు. సో ఇప్పుడు వరకు మనం రిటైనింగ్ వాల్ కడుతున్నాం, అక్కడ అప్రోచ్ చాలా తక్కువ ఉంది. అంటే మనకు కాంక్రీట్ తీసుకురావాలంటే కష్టమవుతుంది. సో దానివల్ల కొంచెం స్లో ఉంది ప్రోగ్రెస్. ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత వీల్ యాక్సలరేట్ అన్నమాట. మేడం ది కాలనీస్ విచ్ ఆర్ అట్ ది బ్యాంక్స్ ఆఫ్ నాలాస్, బేగంపేట నాలా గురించే చెప్తాను. సభ్యులందరికీ నమస్కారం. మేడం అక్టోబర్ 13-20లో మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు నా బేగంపేటలో బ్రహ్మన్వాడి అల్లంతోటబాయి కొన్ని ఏరియాలు లోతట్టు ప్రాంతాలు మేడం. అవి చిన్న వర్షం వచ్చినా కూడా మునిగిపోతాయి. ఇవి తెలుసుకొని మన కేటీఆర్ మొత్తం విజిట్ చేసినప్పుడు మా ఏరియా కూడా వచ్చి మంత్రి తలసాని యాదవ్ గారు అండ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, కేటీఆర్ గారు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. మరి 45 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. నా బేగంపేట ఏరియాకు లెఫ్ట్ సైడ్ కంట్రోల్మెంట్ ఏరియా అటాచ్ ఉంటుంది, మధ్యలో రోడ్ ఉంటుంది. ఫస్ట్ కంట్రోల్మెంట్ ఏరియాకి 6 కోట్లతో నాలా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మాకు 45 క్రోర్స్తోని నాలా వర్క్ జరుగుతుంది. మళ్ళీ ఆ నాలా బ్రహ్మన్వాడిలో ఒక 9 లేన్స్ ఉంటాయి. లాస్ట్ లేన్లో బ్రహ్మన్వాడిలో నా అదృష్టం ఏంటంటే మళ్ళీ పివి నరసింహరావు గారి ట్రస్ట్ ఉంటుంది, స్వామి రామానంద తీర్థ గురువు గారి ట్రస్ట్. అందులో పివి గారు ఎక్కువ సమయం అక్కడే ఉండేవారు. ఆయన కూతురు మరి మన వాణీదేవి గారి అమ్మ ఎమ్మెల్సీ కావడం, మా బ్రహ్మన్వాడిలో ఉండడం కూడా నేను చేసుకున్న అదృష్టం. మరి మొన్న నాలా విజిట్ చేయడానికి కమిషనర్ గారు, మంత్రివర్యులు అందరు మేడం కలిసి మేము విజిట్ చేయడం జరిగింది. చాలా వర్క్ సగం కంప్లీట్ అయిపోయింది మేడం. త్వరలోనే ఇంకొంచెమే ఉంది. ఏంటంటే మీరు నాలా వర్క్ జరుగుతుంది కానీ షిల్ట్ కొంచెం తీసి పక్కనేసి నీళ్ళు పోతున్నాయి, మళ్ళీ కొంచెం వర్షం వచ్చినా కూడా మునిగిపోతుంది. ఇంకోటి మేడం ఒక రిక్వెస్ట్ మేడం, మనకి మేడం వాళ్ళది ట్రస్ట్ ఉన్న దగ్గర ఉచితంగా 10వ తరగతి వరకు పిల్లలకు స్కూల్ కూడా నడుపుతున్నారు మేడం. ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తారు. చిన్న వర్షం వచ్చినా కూడా ఆ స్కూల్ మునిగిపోతుంది మేడం. ఎందుకంటే మనకు తెలుసు పివి గారు మనకు ఎంత చేశారో, వారు ఎక్కువ సమయం ఉన్న ట్రస్ట్ అది. కాబట్టి మనందరి బాధ్యత మనం ఆ వర్క్ తొందరగా అయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, ఆ మౌలాలి గురించి అండ్ ఆల్సో నారాయణ కూడా అది చెప్పండి. సిడౌన్ సిడౌన్ చెప్తున్నాను, మీరు మాట్లాడినక్కర్లేదు, చెప్తారు మౌలాలి అండ్ నారాయణ చెప్పండి. మేడం మనకు నారాయణ గూడ అంటే మనకు నాగమాకుంట నుంచి శాంక్షన్ ఇప్పుడు ఉండేది, నాగమాకుంట నాలా ఉంది. నాగమాకుంట నాలా నుంచి మనకు పద్మా కాలనీ నుంచి కింద మనకు నల్లకుంట అంటే ఫీవర్ హాస్పిటల్ వరకు ఉంది ఆ శాంక్షన్. దానికి ఇంకో ఆల్టర్నేట్ అలైన్మెంట్ కూడా ఉంది. ఆ రెండు అలైన్మెంట్లో పని నడుస్తుంది. అది యూటిలిటీస్ వచ్చింది కాబట్టి కొంచెం స్లో ఉంది. పెద్ద మనకు ఐ థింక్ 132 kV లైన్ ఉంది కింద. సో ఆ లైన్ని కొంచెం మనం మ్యానోవరింగ్ కొంచెం కష్టమవుతుంది, అందుకే చేస్తున్నాం. పద్మా కాలనీని కూడా పని నడుస్తుంది కానీ కొంచెం అక్కడ రోడ్ వైడెనింగ్ అంటే నాలా వైడెనింగ్ ఉంది, కొంచెం లోకల్స్ ఇబ్బంది పెడుతున్నారు. దానికి ఏదో సొల్యూషన్ వీఆర్ ట్రయింగ్ టు కమ్ అవుట్ విత్ ఎ సొల్యూషన్ వితౌట్ ఎఫెక్టింగ్ మచ్ ఆల్సో. సో దట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ మేడం. అండ్ మనకు విఎస్టీ రోడ్ మీద ఒక బ్రిడ్జ్ కడుతున్నాం. ఆ బ్రిడ్జ్ కూడా మేబీ ఇన్ అనదర్ 1 మంత్ టైం వీ విల్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు పబ్లిక్ ఆల్సో. అలాగా మనకు ఈ టికెట్ నాలా మీద కూడా మనం ప్యాట్నీ దగ్గర అంటే ప్యాట్నీ నగర్ దగ్గర ఒక ఎస్పీ రోడ్లో కట్టినాం మేడం. 1 సైడ్ బ్రిడ్జ్ అయిపోయింది, 2nd సైడ్ బ్రిడ్జ్ కూడా 15 డేస్లో వీ విల్ హ్యాండ్ ఓవర్ టు పబ్లిక్. సో పనులు నడుస్తున్నాయి. అది అయిన తర్వాత ఈ కిమ్స్ రోడ్ మీద ఒక బ్రిడ్జ్ కట్టాలా మనం.
సో పోలీస్ ఏమన్నారంటే ఆ రోడ్ బంద్ చేసింది, అంటే ఓపెన్ అయిన తర్వాత ఇది బంద్ చేస్తామని, అందుకే కొంచెం ఆగింది. మౌలాలి గురించి మేడం, మౌలాలిలో మనకు శాంక్షన్స్ ఎస్ఎన్డీపీ కింద లేదు, మెయింటెనెన్స్ కింద ఉన్నాయి. ఆ శాంక్షన్స్ మొన్న కూడా సార్ ఇచ్చిండ్రు ఒక శాంక్షన్ మేడం అడిగిన తర్వాత. ఎవ్రీబడి అందరు కూర్చున్నారా లేదా మీరే ఎందుకు నుంచున్నారా? అందరూ ప్లీజ్ సిట్ డౌన్, కూర్చోండి. అందరు కూర్చున్నారు కదా, మీరు అందరు నుంచున్నారు ఎందుకు? కూర్చోండి. ఆఫీసర్ ఆన్సర్ చేస్తున్నప్పుడు మీరు కూర్చోవాలి కదా. మీరు అందరు కూర్చుంటే బాగుంటది, సభ బాగుంటది. మౌలాలిలో మేడం ఎస్ఎన్డీపీ కింద ఏం శాంక్షన్ లేదు, బట్ శాంక్షన్ వీఆర్ గివెన్ ఇన్ మెయింటెనెన్స్ కింద ఉంది. ఆ శాంక్షన్ కూడా నడుస్తుంది, పని గాన్ ఆల్రెడీ. కొత్త శాంక్షన్ కూడా మేడం అడిగింది, ఇచ్చేసినాం. థ్యాంక్ యూ, శాంక్షన్ ఇచ్చాం మేడం. అదే మౌలాలి, మౌలాలిది శాంక్షన్ అయిందా జియా గారు? మౌలాలిది వాళ్ళు అడుగుతున్నారు శాంక్షన్ అంటే అయిందా? 2 crores ఇనండి అమ్మా. మేడం మీరు ఒక లెటర్ ఇచ్చిండ్రు, దానికి శాంక్షన్ అయిపోయింది. వన్ వర్క్ హ్యాస్ బిన్ శాంక్షన్. నేను మీకు పర్సనల్ గా చెప్తాను, నేను పంపిస్తా లెటర్ మీకు ఏం శాంక్షన్ అయింది. ఐ విల్ సెండ్ యూ లెటర్. మీరు పర్సనల్ గా వెళ్ళి మీరు కనుక్కోండి ఎక్కడ శాంక్షన్ అయింది. నో, మీరు 3 పనులు ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఒకటి శాంక్షన్ అయింది, అది ఎక్కడ శాంక్షన్ అయిందో మీరు ఆయనను కనుక్కోండి. లేదమ్మా అయిపోయింది. నౌ క్వశ్చన్ నెంబర్ 32, కొప్పుల నరసింహారెడ్డి గారు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? మీ క్వశ్చన్ మాట్లాడతారా? శంకర్ గారిది ఆన్సర్ ఇవ్వలేదంట మీరు. ఓకే ఓకే, సిట్ డౌన్ ప్లీజ్, సిట్ డౌన్, కూర్చోండి. శంకర్ ఇవ్వండి. అరే మీరు అట్లా మీరు థ్రెటన్ కూడా చేస్తుంటే ఆఫీసర్స్ ని, దట్స్ నాట్ రైట్. మీరు వాళ్ళని థ్రెటన్ చేస్తే బాగాలేదండి. ఇప్పుడు వీళ్ళందరూ థ్రెటన్ చేస్తున్నారా? శంకర్ గారు మీరు మైక్ తోనే కొడతా అంటే అది ఏమన్నా కరెక్టా? నో నో, మీరు సభ్యులు, గౌరవ సభ్యులు ఇట్లా బిహేవ్ చేస్తే బాగుండదు. హలో మేడం, జియా గారు ఆన్సర్ చేయండి. జియోది సాబ్ పూరి మేరీ బాత్ పహలే ఆప్ బైట్ జాయే, ఆప్ బైట్ జాయే, ఆప్ బైట్ జాయే. నో ప్లీజ్ సిట్ డౌన్, ఆప్ బైట్ జాయే, బైట్ జాయే. జియోది సాబ్ మై క్వశ్చన్ జో దాలా అబ్దుల్ సాగర్ నాలా కే లియే, ఆప్కే ఆన్సర్ బరాబర్ నహీ ఆయా క్యూన్ సాబ్. మే ఆప్కా క్వశ్చన్ పడ్ కే సునూ. 2009 సునియే, 2019 మే నాలా కా కామ్ స్టార్ట్ కరే. అబ్ తక్ కితే సాల్ హువే? 4-5 సాల్ హువే. ఔర్ యే 4-5 సాల్ మే కితనే బార్ వాహన్ కే ఏరియా మే ఎఫెక్ట్ హువా, దుకానో మే పానీ ఆ గయే, ఘరో మే పానీ హే, ఆప్ కితే బార్ ఐడెంటిఫై గయే, కితా లాస్ హువా, కుచ్ ఆప్ అబ్జర్వ్ కరే అభీ తక్ నహీ కరే. ఔర్ ఏక్ 4-5 సాల్ సే హర్ బార్ ఏక్ 20-25 సాల్ హర్ బారిష్ మే 20-25 బార్ వో పూరా ఏరియా ఎఫెక్ట్ హో రా. వో కామ్ ఆప్ 4-5 సాల్ సే భీ నహీ కరే తో కైసా? ఔర్ ఏక్ ఆప్కు నాలెజ్ మే హై కి నహీ కి? అభీ మై బోల్తా హూం సునో, యే నాలా భీ క్యూ రుకా హువా హై? ఏక్ గౌలీ గుడా ఓల్డ్ బస్ డిపో కనే 1975 మే పటాస్ దియే కుచ్ లోగో కో, ఉస్మే ఏక్ సాత్ మకానా బిల్కుల్ నాలే పే, వో సాత్ మకానా అపన్ ఉన్కు కహీ షిఫ్ట్ కరే యా కహీ ఉన్కు అడ్జస్ట్ కరే తో వో లోగా వహాన్ సే వికట్ హువే బాద్ వో నాలే కా కామ్ చాలూ కర్ సక్తే. ఆప్కే నాలెజ్ మే హై యే? హై మేరే కో ఫిర్ క్యూ నహీ బోలే ఆప్? అబ్ ఆప్ సున్, మై జవాబ్ దే సాహబ్. జవాబ్దీన్ సాహబ్, ఆప్ మేరే కో క్వశ్చన్ క్యా దియే? ఉస్మాన్ సాహెబ్, ఉస్మాన్ గంజ్ కా ఖాళీ ఏక్ ఇష్యూ, ఏక్ మినట్, ఏక్ ఆధా సెకండ్ మే బోలే ఖతమ్ కరియే, వో నాలే కా పూరా ఇష్యూ అచ్చా సున్కే కనీ కమ్ సే కమ్ అభీ తో భీ తోడా ధ్యాన్ లగా కే వో నాలే కా కామ్ కరియే మే బోల్నే కా బస్. కొప్పుల నరసింహారెడ్డి గారు మాట్లాడండి. నో కొప్పుల, మీరు మాట్లాడితే ఇఫ్ నాట్ ఐ విల్ షిఫ్ట్ ద క్వశ్చన్, ఐ విల్ షిఫ్ట్ ద క్వశ్చన్. నంబర్ 32 నరసింహారెడ్డి గారు, ఒక్కొక్కళ్ళకి ఇట్లా ఆన్సర్ ఇవ్వ, అందరికి ఆన్సర్ ఇచ్చారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్ గో టు ద ఆఫీసర్. మీ పర్సనల్ క్వశ్చన్ ఉంటే, మీ డివిజన్ క్వశ్చన్ ఉంటే మీరు వెళ్ళాలి. నరసింహారెడ్డి గారు ధన్యవాదాలు మేడం. ఎస్,
కూర్చోండి ప్లీజ్ అబ్బాయి జాయి నో యూ కెనాట్ డిస్టర్బ్ యూ కెనాట్ డిస్టర్బ్ ద హౌస్ యూ కెనాట్ డిస్టర్బ్ ద హౌస్ సిట్ డౌన్ నైతో తో మే క్వశ్చన్ చేంజ్ కర్ దూంగి ఐల్ గివ్ అనదర్ క్వశ్చన్ మాట్లాడతారా మాట్లాడండి మాట్లాడతాను యా భారతదేశ వజ్రోత్సవాలు జరుపుకున్న తర్వాత అదేవిధంగా తెలంగాణ వజ్రోత్సవాల సందర్భంగా మనకు మొదటి సమావేశం ఏర్పాటు చేసినందుకు మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేడం. ఈ మొదటి సమావేశం మన హైదరాబాద్ విమోచన తర్వాత జరుగుతున్నది. దీనికి ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదాలు. అందరికీ మన జిహెచ్ఎంసీ ద్వారా ప్రతి ఇంటికి జాతీయ జెండా పంచినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. అదేవిధంగా నా డివిజన్లో ఇంతకుముందు కూడా ఒక పెద్ద చెరువు అని చెప్పాను మేడం, పార్కులు అని చెప్పాను. పార్కులు కట్టడానికి నేను గెలిచినప్పటి నుంచి వినతి పత్రాలు ఇస్తున్న ఇప్పటి వరకు కూడా ఒక పార్కుకు కాంపౌండ్ వాళ్ళు కడతలేరు. పార్కుకు రోజు రోజుకు ఒక్కో పార్కు కబ్జాలు గురవుతున్నాయి. మన వాళ్ళు మనం ఏమైనా క్వశ్చన్స్ వేస్తాం మేడం మీ ద్వారా, అందరు సభ్యులను కూడా అడుగుతున్నా. ఎవరైనా ఆఫీసర్లు చూసిస్తారా లేకపోతే ఉత్తరాయి అక్కడ కూర్చొని రాసేసి మనకు పంపిస్తే మనం ఏమని చెప్పుకోవాలి మేడం? క్వశ్చన్స్ కరెక్ట్ అయినట్టు జవాబులు ఇస్తలేవు ఇక్కడ నుంచి. ఇంతకుముందు కౌన్సిల్ మీటింగ్లో కూడా చాలామందికి వస్తున్నాయో లేవో కానీ ఆన్సర్లు కరెక్ట్ ఏదో వేగ్గా రాసిచ్చేస్తే వీళ్ళు ఏదైనా రాసిస్తే నడిచిపోతుందని. నేను 600 గజాలు పార్కు కబ్జా అయింది రాజరాజేశ్వరి కాలనీ అని ఇస్తే మేడం, అక్కడ స్కూల్ ఉంది, స్కూల్ రన్ అవుతుంది, 4 సంవత్సరాల కింద ఆ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, దానికి ఇప్పుడు ఏమీ లేదని చెప్పి మనకు ఆన్సర్ ఇచ్చారు. ఇది ఎంతవరకు టౌన్ ప్లానింగ్ వాళ్ళు బాధ్యత చూస్తున్నారు? ఇంకోటి మేడం, ఎల్బినార్ మున్సిపాలిటీ ఉన్నప్పుడు మన ఎల్బినార్లోనే టౌన్లో అంగన్వాడీ కేంద్రం ఉంది. అంగన్వాడీ కేంద్రం జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసింది, ఎల్బినగర్ నుంచి కార్పొరేషన్ అయినప్పుడు హ్యాండ్ ఓవర్ చేసింది. ఈరోజు అది కబ్జాకు గురైంది. అందులో మందుబాబులు ఎంజాయ్ చేస్తారు, ఒక వైన్స్ ఆయన కొన్నాడు, దాని మీద స్పష్టంగా ఎల్బినగర్ మున్సిపాలిటీ స్థలం అని చెప్పి కమిషనర్ ఆర్డర్స్ అని పెట్టారు. ఆ బోర్డుకు సున్నం వేసారు. ఇట్లా కబ్జాలు గురవుతున్నాయి ఎల్బినగర్లో చాలా వరకు పార్కులు. ఇంకోటి ఇప్పుడే మహిళలందరూ కూడా బతుకమ్మ ఆడుకోవాల్సిన పరిస్థితులలో నా దగ్గర పెద్ద చెరువు ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మన దాంట్లో ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంతవరకు కూడా ఒక చెరువులు సందర్శించారు. ఇందాక పటన్ చెరువు సోదరుడు చెప్పినప్పుడు ఏకే పీస్తున్నా. ఇప్పటివరకు 2 ప్లాట్లు కబ్జా అయినాయి, అందులో ఫెన్సింగ్ వేస్తారు. నేను స్వయంగా మొన్న వినాయక నిమజ్జనానికి పోయినప్పుడు ఫోటోలు తీసి పవన్ అని చెప్పి డిఏకి పెడితే అది కానీయానం తర్వాత నేనే సెటిల్ చేస్తలే అంటూ ఇంత అర్ధాంతరంగా మాట్లాడుతున్నాడు ఆయన. దాదాపు 20 ఎకరాల చెరువు. ఈ జిహెచ్ఎంసీలో చెరువులు కాపాడడానికి మనం ఏమైనా బాధ్యత తీసుకుంటున్నామా? ప్లస్ మన టౌన్ ప్లాన్ మీరు పార్క్ గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ చెరువు మీరు డైవర్ట్. అవి రెండు అవే మేడం, రెండు కౌంటర్ టౌన్ ప్లానింగ్ వల్లే. రెండు టౌన్ ప్లానింగ్ ఈ టౌన్ ప్లానింగ్ ది మనం మళ్ళీ తీసారు. ఏసీది ఇప్పుడు ఇది మనం మాట్లాడేది యూబీ డిపార్ట్మెంట్ కదా. కాదు మేడం, పార్క్ నేను పార్క్ అని ఇస్తాను, యూబీ డిపార్ట్మెంట్ కి ఇచ్చుకున్నారు అంటే వాళ్ళకి తేడా కూడా తెలుస్తలేదు. పార్కు కబ్జా అవుతుంది అని చెప్తే వాళ్ళు యూబీ డిపార్ట్మెంట్ పార్క్ మనం చూడాలి కదా. పార్కులు కాంపౌండ్ వాళ్ళు కట్టాలి, పరిరక్షించాలి, రేపు ఉండేది గవే మేడం. అదేవిధంగా చెరువులు కూడా పరిరక్షించేది కూడా ఈ టౌన్ ప్లానింగ్ లో పర్మిషన్ ఇచ్చేస్తే ఇక మనం ఇల్లు కట్టుకుంటూ పోతుంటే ఎట్లా మేడం? ఇంతకుముందు కూడా మేము చెప్పిన, మీరు ఒకసారి వస్తారని కూడా చెప్పారు, రాలేదు మేడం. అది యా దీనికి సంబంధించిన ఇంకా క్వశ్చన్స్ వేశారు. కవితారెడ్డి వేశారు, రజిత కూడా వేశారు. రజిత గారు మీరు మాట్లాడతారా? యూబీ మీ 24 దానికోసమే మీరు మాట్లాడుతున్నారు. కూర్చోండి, నేను ఆన్సర్ ఇప్పిస్తాను. కూర్చోండి, మీరు కూర్చోండి. అదే సబ్జెక్ట్, అదే సార్. రైట్. మేయర్ గారు, హరితహారం అని 3 కోట్ల మొక్కల్ని నాటుతున్నారు. ప్రభుత్వం మొక్కలు నాడుతున్నారు, వాటిని చూసేటోళ్ళు లేక అవి మొక్కలు లేకుండా అవుతున్నాయి. ప్రభుత్వం 1,000 రూపాయల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అవి వృధా చేస్తున్నారు. అదేవిధంగా మనం ఎన్నో దినపత్రికల్లో చూస్తున్నాం, న్యూస్లో చూసినాం. రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి గారు తన కమర్షియల్ కాంప్లెక్స్కి చెట్లు అడ్డం ఉన్నాయని నరికి 70 చెట్ల వరకు నరికించడం జరిగింది. సామాన్యులేమో చెట్లు నరికేస్తానేమో, మూగజీవాలు తింటేనేమో వాళ్ళకి ఫైన్ల మీద ఫైన్లు వేస్తారు. మరి మంత్రులు ఏం చేసిన పనులకు మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారు అధికారులు? సామాన్యులకు ఒక న్యాయం, మంత్రులకు ఒక న్యాయమా? అదేవిధంగా ఈ హరితహారంకి కండువాలకు కానీ క్యాప్లకే కానీ ఎంత ఖర్చు చేస్తున్నారు? ఇలా ప్రభుత్వం చేసే ఈ మొక్కలు దీనికి 1,000 కోట్ల రూపాయలు వృధా కాకుండా చూడాలని నేను కోరుతున్నాను. మేయర్ గారు, జలగం వెంగళరావు పార్క్లో మనకక్కడ స్ట్రాంగ్ వాటర్, సివరేజ్ వాటర్ రెండు స్టాగ్నేట్ అవ్వడం వల్ల వాకర్స్కి రావడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అలాగే మనకక్కడ క్యాంటీన్ ఒకటి
ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక మీద మేయర్ గారు ఇంకో చిన్న రిక్వెస్ట్, వాటర్ ఏదైతే మొక్కలకి పోయడం లేదో వాటరింగ్ చేయడం లేదో అన్నారు, మన ఐటీ శాఖ మంత్రి వర్యులో వాటర్ డ్రిప్ సిస్టమ్ సేవింగ్ ఆఫ్ వాటర్ అనేసి ఇది కూడా కొత్త సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. ఐటీ ముఖ్య మన మున్సిపల్ శాఖ మంత్రి వర్య గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేయర్ గారు, నా తోటి కార్పొరేటర్స్ ఎవరైతే మన టీఆర్ఎస్ గవర్నమెంట్లోకి వచ్చినందుకు ఆ నలుగురు కార్పొరేటర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Please sit down. In a Baba Kivan. Baba Kivan. మీ పార్టీ సిద్ధాంతం నచ్చక కేసీఆర్ గారి సిద్ధాంతాలు నచ్చి, టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి గౌరవ మంత్రి వర్యుల యొక్క హైదరాబాద్ నగరాన్ని చేసిన అభివృద్ధిని చూసి వచ్చారు. కానీ వాళ్ళే అంతా కానీ మీ చేసిన ఆరోపణ అన్ని కూడా నిరాధారమైన ఆరోపణ. అంటే కాంగ్రెస్ నోనో ఇప్పుడు మనం పార్టీలను విమర్శ అంటే ఇప్పుడు మేము వేరే పార్టీ వాళ్ళు కూడా ఈ పార్టీ నుంచి వేరే పార్టీలు వెళ్ళిండ్రు. నో దట్స్ రాంగ్. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి. మీకు ప్రైజ్ కావాలా? కూర్చోండి. నేను చెప్తాను మీరు వెళ్ళండి. అమ్మ మీరు మీరు పోడియం దగ్గర రాకూడదు. ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు కమ్. అంటే నో ఐ హావ్ టు అడ్జర్న్. నేను అడ్జర్న్ చేసేస్తాను. నేను అడ్జర్న్ చేయను. Okay, house is adjourned for 5 minutes. దురుచుకొని అనేక మంది పోరాటం చేసిన వందే మాత్రం రామచంద్ర గారు కానీ, పండిట్ నరేంద్ర గారు కానీ, అదేవిధంగా సోయబుల్లా ఖాన్ కానీ, మన అక్క పవర్ గారు కానీ, ఇలాంటి అనేక మంది ఉన్నారు మేడం. వారికి కూడా మేము కూడా సంతాపం చెప్తాము. అది కూడా మా గౌరవం. దాంతోపాటు మరొక కార్పొరేషన్ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ నగరంలో చాలా మంది, 2 సంఘటనల్లో ఒక దగ్గర 11 మంది, ఒక దగ్గర 8 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు మేడం. అది మనకు తెలిసిన విషయమే.
దానికి కూడా ఏంటంటే అది కూడా మన కార్పొరేషన్ లిమిట్ లో ఉన్నది, దాన్ని మనం కార్పొరేషన్ లోనే దాన్ని సంతాపం తెలపాలి మేడం. ఎందుకంటే మన యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ రెండు దగ్గర కూడా సంఘటన జరిగి సుమారు 19 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది మేడం. అది మీ దృష్టికి కూడా గతంలో పేపర్ల ద్వారా అన్ని ద్వారా కూడా వచ్చింది, కానీ దానికి కూడా మనం సంతాపం తెలిపితే బాగుంటుంది అనేది మా యొక్క కోరిక. దాని గురించి వివరం తర్వాత ఇస్తాం మేము, కమిషనర్ గారు ఇస్తారు వాటి వివరాలు. కానీ ఫస్ట్ మనం మౌనం పాటిస్తే మన బేగ్ సాబ్ బాత్కర్ మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. కరుణాకర్ గారు మేడం ప్లీజ్, అందరు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు సైలెంట్ పాటించినప్పుడు మీరు కూడా సైలెంట్ పాటించారు ప్లీజ్. హిందుస్థాన్ కి ఆజాదీకో 75 సార్ హువే ఆర్ తెలంగాణకి ఆజాదీ ఇంటిగ్రేషన్ డే 74 సార్ హమ్ జశ్న్ మనా రహే హై హుకూమత తెలంగాణ కి జానిబ్ సే ఆర్ మజ్లిస్ ఇత్తిహాద్ ముస్లిమీన్ నే భీ ఇస్ కా జశ్న్ మనాయా ఆర్ హమారే జో ముజాహిదీన్ ముజాహిదీన్ ఆజాదీ ఆర్ ఇస్ తెలంగాణ కి జిద్దోజహద్ మే జో షహీద్ హువే హై ఉన్ తమామ్ షుహదా కో ఖరాజ అఖీదత్ పేష్ కర్నే కా ఆప్సే ఇల్తిమాస్ కర్తే హై ఆర్ ఆప్ ఖాయిష్ కర్తే హై కి ఉన్ తమామ్ షుహదా కో జిన్హోనే తెలంగాణ కి ఆజాదీ మే అప్నీ జానే గవాయీ హై ఉన్కే లియే 2 మినిట్ కా మౌన్ వ్రత్ రఖా జాయే. భారత స్వతంత్ర సమర యోధులకు, తెలంగాణ సాయుధ పోరాట స్వతంత్ర యోధులకు, జోహార్ భారత స్వతంత్ర సమర యోధులకు, తెలంగాణ సాయుధ పోరాట సమర యోధులకు జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 4వ జనరల్ బాడీ సమావేశానికి విచ్చేసిన ఎక్స్ అఫీషియో మెంబర్లకు, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతి శ్రీలత శోభన్ రెడ్డి గారికి, కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ గారికి, హెచ్ఓడి అధికారులకు, నాతోటి కౌన్సిల్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర్యం సాధించి 74 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నిర్ణయం మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు దేశంలో ఎక్కడా లేని విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం